దేవుని భావించటంలో వివిధములైన మార్గములు ఉన్నవి. ఒకటి, కొందరు మునులు భగవంతుని సత్వగుణ స్వరూపినిగా తెలుసుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్ గారు. మంట వెళ్ళబడినచో కట్టిన అంటించవలను, మంటను అంటించవలనచో కట్టిన అంటించవలను, మంట విడవలనచో కట్టిన అంటించవలను, అప్పుడు పొగరాక తప్పదు. అట్లే భగవంతుని భావింపవలనచో కట్టెకు బదులు శరీరము, పొగకు బదులు ప్రాణము, ఇంద్రియములు, మనస్సు ఉండవలను. త్రిగుణాత్మకమైన సృష్టిగా దిగివచ్చిన దేవుడు హరి లేక అధోక్షజుడు అనబడును. ఆ అధోక్షజుడు అనే పదమునకు అధస్ ప్లస్ ఉక్షజుడు, క్రిందికి దిగివచ్చిన వీర్యశక్తి గలవాడిని అర్థము. ఈ వీర్యం వలన సృష్టి జరుగును. సృష్టి జీవులచే భావింపబడే దేవుడు హరియే. రెండు, కొందరు సంసారమందలి మేలుగోరి ఇతరులను సేవించరు. అంటే ఇతర లోపమున్న దేవుని గుర్తించుకొని సేవించరు. ఇది ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. కొందరు సంసారమందలు మేలు కోరి ఇతరులను సేవించరు, ఇతరుల రూపంలో దేవుని గుర్తించుకొని సేవించరు. అంటే నిజంగా సేవిస్తామంటే ఒక ఇతరులను సేవించడం అనేది సంసారమందలు మేలు కోరి సేవిస్తాము అంతే కదా. ఎందుకన్నా ముందు ముందు ఎందుకన్నా పనికి వస్తారు, లేకపోతే ఎవరితో ఎప్పుడు అవసరం అవుతుందో దగ్గర నుంచి మొదలవుతుంది. దగ్గర నుంచి ఇప్పుడు ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా, లేకపోతే ఏదైనా చుట్టాలకాలకి వెళ్ళినా నిజంగా వాళ్ళ మీద ఉండే ప్రేమతో ఎంతమంది వెళ్తారు? మామూలుగా వాళ్ళ మీద ఉండే ప్రేమ కన్నా కూడా రేపు ముందు ముందు మళ్ళీ మా ఇంటికి వస్తారో రారో, లేకపోతే రేపు పొద్దున ఏమైనా మన ఇబ్బందుల్లో ఉంటే, లేకపోతే ఏదో పిల్లల సంబంధాలు, లేకపోతే ఏదైనా ఇది రకరకాలు ఉంటాయి. అందులో నిష్కల్మషమైనటువంటి ప్రేమ అనేది ఇక్కడ ఉండదు కదా. నిష్కల్మషమైన ప్రేమ ఉండి అదేముంటుందా? ఉండదు. కానీ మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే బ్రాకెట్లో ఈ వాక్యానికి మాస్టర్ గారు ఇతరుల రూపంలో ఉన్న దేవుణ్ణి గుర్తించుకొని సేవించరు. అది వెళ్తే వెళ్ళలేరులేండి, కానీ వాళ్ళ రూపం ఎవరింటికి ఎవరి దగ్గరికి అయితే వెళ్తామో మనం సంసారంలో మేలు కూడా వెళ్ళినప్పుడు కూడా చెప్తున్నారు బ్రాకెట్లో ఇతరుల రూపంలో ఉన్న దేవుని గుర్తించుకొని సేవించరు. అది వెళ్తే వెళ్ళేలా కానీ వాళ్ళతో స్నేహం ఉంటే ఉంది, కానీ వాళ్ళ రూపంగా ఉండే కూడా దేవుణ్ణి గుర్తించుకొని సేవించి బాగుంటుంది అని చెప్తున్నారు. అది మూడు, సూటిగా మోక్షం పొందదలిచిన కొందరు ఇతరులను సేవింపరు. ఇది కొందరు ఇతరులను సేవిస్తారట. మూడోది ఏంటంటే సూటిగా మోక్షం పొందదలిచిన కొందరు ఇతరులను సేవింపరు. సూటిగా మోక్షం అంటే అర్థం ఏంటి? వీళ్ళ ద్వారా, వాళ్ళ ద్వారా, లేకపోతే ఇది అది అని కాకుండా డైరెక్ట్గా కేవలం మోక్షానికే వెళ్దాం, మోక్ష మార్గంలోనే వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ కెవరిని కూడా సేవింపరట. కారణం ఏమనగా జీవులలో పంచభూతములకు అధీనములై వాని ప్రభావమున బ్రతుకువారు ఘోరమైన పనులు చేయుచు ఘోర రూపులై జీవించువారున్నారు. వారిని నింద చేయక శాంతులై నారాయణ కళ ఎందు మాత్రం మనస్సు నిలుపుచు వీరు మోక్షంలో కూడా సాధన చేయదు. ఇది కొంతమంది ఏం చేస్తారట, మోక్షం పొందదలిచిన కొందరు ఇతరులను ఎందుకు సేవించారు ఇతరులని అంటే కారణం ఏమనగా జీవులలో పంచభూతములకు అధీనులై వారి ప్రభావం బ్రతుకువారు ఘోరములైన పనులు చేయచు కారు రూపులై జీవించేవారున్నారు. జీవుల్లో అందరూ సాత్వికమైన గుణంతో ఉంటే వాళ్ళని సేవించినా, వాళ్ళని పొగిడినా, వాళ్ళని కీర్తించినా వాళ్ళతో కలిసి ఉన్నప్పటికీ పర్వాలేదు. కానీ పంచభూతాలకు అధీనమైనటువంటి వాళ్ళు పంచభూతాల్లో ఒక్కదానికి ఒక లక్షణం ఉంటుంది. పృథ్వీకి ఒక లక్షణం ఉంటుంది, వాయుకో లక్షణం ఉంటుంది, అగ్నికో లక్షణం ఉంటుంది, జలానికో లక్షణం ఉంటుంది, ఆకాశం తీసి పక్కన పెడుతుంది. అంచేత ఎవరికైతే పంచభూతాలకు అధీనమే దీవిస్తున్నారో భౌతిక పరమైనటువంటి లక్షణం ఉన్న పృథ్వీ లక్షణం ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కొంచెం స్వార్థం కానీ నేను నాది అనేటువంటి భావన ఎక్కువ ఉండడం కానీ ఏ చేసినప్పుడు కూడా దానివల్ల ఏదైనా నాకు ఏ రకమైన ప్రయోజనం దక్కుతుంది అనేటటువంటి ఒక భావన ఉండటం కానీ ఏ చేసినప్పుడు యుటిలిటీ అనమాట, దీనివల్ల నాకు ఉపయోగం ఏముంది, సమాజం వల్ల నాకు ఉపయోగం ఏముంది, ఈ పని చేసిన వల్ల ఉపయోగం ఏముంది, ఏది వాళ్ళు చేసినా కూడా ఏదో ఒకటి వాళ్ళు రావాలి దానివల్ల. అది భౌతిక తత్వంతో పృథ్వీ తత్వంతో కూడినటువంటి ఆ తత్వానికి సంబంధించిన లక్షణం అది. జలతత్వం ఉందనుకోండి ఆవేశపూర్తిగా ఉంటుంది, ఇక్కడికి గురువన్న ఆవేశమే, భక్తి అన్న ఆవేశం, ఏదైనా ఆవేశమే, ఆలోచన కన్నా కూడా ఆవేశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు. ఎమోషనల్గా ఉంటారు ఎక్కువ, భావ కవుల్లాగా అంటున్నాం కదా మనం, ఆ భావగతత ఎక్కువ ఉంటుంది, ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు ఇతరుల చేత.
సో అదొక లక్షణం ఉంటుంది. అగ్ని లక్షణం ఉన్నటువంటి చోట అతను రజోగుణ దోషం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉంటాయి అక్కడ. ఇతరుల మీద అధికారం చలాయించడం అనేది ఉంటుంది, రౌద్రం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, క్రౌర్యం కోపం లాంటివి ఉంటాయి కదా. దాంతోపాటుగా నాయకత్వ లక్షణాలు ఉంటాయి. నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. నెగిటివ్ అన్నీ అన్ని తత్వాల్లో కూడా నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉంటాయి. సో అలాంటి వాళ్ళని సేవిస్తున్నందు వాళ్ళు ఏమవుతుంటే ఆ లక్షణాలు మనకు వస్తాయి. అందుకే మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్నేహితుల్ని సెలెక్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎవరిని మనం సద్గురువుగా పెట్టుకుంటామో వాళ్ళని కానీ, అదే భగవద్గీతలో శ్రీకృష్ణుడు దాన్ని చాలా చక్కగా చెప్తాడు. ఎవరైతే దేవతల్ని వాళ్ళని పూజిస్తున్నారో ముందు వాళ్ళ లోకాల్లోకి వెళ్ళి తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసి నెమ్మదిగా నా దగ్గరికి వస్తారు అని చెప్తాడు. అందువల్ల పూజాది క్రతువుల్లో కానీ, యజ్ఞయాగాది క్రతువుల్లో కానీ, లేకపోతే ఏమైనా మహాత్ముల తాలూకు చిత్రపటాలు ఇంట్లో పెట్టుకోవడం విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మంత్రాలు చదువుకోవడం విషయంలో కానీ, అది తెలియక చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. అపరిపక్వత ఉన్న చోట అట్లాంటిది ఆరాధన చేస్తే ఆ అపరిపక్వత మనకు కూడా వస్తుంది. ఒక రోగస్థులైనటువంటి వాడిని మనం ఆరాధన చేస్తే, ఆరోగ్యం ఉన్నటువంటి వాడిని ఆరాధన చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది. కానీ ఆరోగ్యం లేనటువంటి ఆరాధన చేసి వాడే మనసులలో పెట్టుకుంటే మనకే రాదు. కానీ మనకు సదుపాయం చెప్తారు అవతలవాడు, గురుస్థాలు ఉన్నటువంటి వాడు, వాడు ఎలాంటి వాడైనా సరే వాడి పట్ల మనకుండే భావన మనల్ని కాపాడుతుందనే పాయింట్ ఎప్పుడు ఉంటుంది. కానీ అది కూడా తర్వాత, ముందు కాదు. అందుకే ఎప్పుడు కూడా, అందుకే మనకి శాస్త్రం తెలుసున్నప్పుడు బెడ్రూమ్స్లో వాటిల్లో వీటిల్లో ఏ ఫోటోలు పడితే ఆ ఫోటోలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా పెళ్ళి అయినా కొద్దిగా పిల్లలు పుట్టకముందు, ఈ పిల్లలు పుట్టకముందు ఏంటి, పుట్టిన తర్వాత అనుకోదు, ముఖ్యంగా అది పుట్టకముందు అన్నప్పుడు ఎవరి ఫోటోలు పెడితే ఆ ఫోటోలు బెడ్రూమ్లో పెట్టేసుకోకూడదు. బెడ్రూమ్ని ఒక నీట్గా అట్టు పెట్టుకుంటారు. ఎందుకు, రేపొద్దున నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ పిల్లలు పుట్టడానికి వచ్చినప్పుడు ప్రతిరోజు ఏ రూపాన్ని వీళ్ళు చూస్తూ ఉంటారో ఆ రూపానికి వెనకుండే లక్షణాలకైనా రూపంతో అట్లాంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి అది ఒక సైన్స్ ఇది. అందుకే ఎవరిని పడితే గురువు, వీళ్ళు గురుగారు కొత్తగా మార్కెట్లో గురుగారు వచ్చారు, డేరా బాబాలా అనుకోండి, గురుగారు వచ్చాడు చాలా పవర్ఫుల్ ఇన్ఫ్లుయెన్షియల్, లక్షల మంది శిష్యులు ఉన్నారు, ఫోటో ఇంట్లో పెట్టుకుంటే మనకు కూడా అనుకుంటే ఏమవుతుందంటే సంసారం గొల్లైపోతుంది. అందుకు దీంట్లో ఈ ఇతరుల మేలు కోరి అని మొట్టమొదటి చెప్పిన పాయింట్కి విరుద్ధంగా రెండో పాయింట్ దానికి డిఫరెంట్ అనమాట. అసలే పంచభూతాల తాలూకు అధీనంగా జీవించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు ఆరాధన వీళ్ళు చేయరు, వాళ్ళని వీళ్ళు స్మరణ చేయరు. ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఉంటుంది దీంట్లో. ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఏంటి తెలుసా, కొంతమంది అసలు ఏ గురువుని సేవించరు, అసలు భౌతిక శరీరంతో ఉన్న మనిషిని గురువుగా వాళ్ళు అంగీకరించరు. కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు భౌతిక శరీరంలో ఎవరైనా గురువు ఉన్నప్పుడు గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు గుడికే వెళ్తారు. అది విష్ణువునో శివుడినో రామునో లలిత అమ్మవారినో ఎవరినైనా సరే దేవాలయానికే వెళ్ళి దేవాలయంలో ఉండే దేవతనో దేవుడినో మాత్రమే వాళ్ళు కొలుస్తారు తప్ప, ఎంత గొప్పవాడైనా సరే భౌతిక శరీరంలో ఉండే గురువుని వాళ్ళు గురువుగా అంగీకరించడం కానీ, వాళ్ళని ఫాలో అవ్వడం కానీ, వాళ్ళు నమస్కారం పడడం కానీ చేయరు కొంతమంది. వాళ్ళ లాజిక్ ఇదే. వాళ్ళ లాజిక్ ఏంటంటే, భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు దోషాలు ఉంటాయి. వాళ్ళ తాలూకు వాళ్ళు చేసే వాడు ఏదో ఒక వృత్తి ఉంటుంది కదా, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది కదా. భౌతిక శరీరంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ శరీర లిమిటేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ లిమిటేషన్ ఉన్నందువల్ల ఎక్కడో ఒక చోట ఇంపర్ఫెక్షనో లేకపోతే ఒక పొరపాటో ఒక దోషమో ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా, ఇన్ జనరల్ ఉంటుంది కదా. ఇప్పుడు కట్టెలిగిస్తే ఇప్పుడు మా మంటలకు ముందు పొక్కడం వస్తుంది కదా. అంచేత ఆ పరిస్థితుల వల్ల, ఆ కాలధర్మం వల్ల, యుగ ధర్మం వల్ల, మరొక ధర్మం వల్ల, మరొక ఏదైనా ఉన్నాయండి, భౌతిక శరీరం ధరించడం అంటూ వస్తే దానికి సంబంధించిన లిమిటేషన్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. అట్లా పనిచేస్తున్నటువంటి వాడు మనకేం మోక్షం ఇవ్వగలడు, మనలా ఉద్ధరించగలరే వాళ్ళ లాజిక్ కాదు. అంచేత ఏంటంటే ఖచ్చితంగా అసలు ఆ ఫ్యామిలీస్ ఆ జనరేషన్ ఎవరు కూడా భౌతిక శరీరం ఉన్నటువంటి వాడిని ఎవరిని గురువుగా అంగీకరించారు వాళ్ళు. వాళ్ళ లాజిక్ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళ వల్ల మనకు మంచి జరగదు అని. వాళ్ళకి ఈ డేరా బాబు వాళ్ళకి అనిపిస్తే ఎగ్జాంపుల్స్ కనిపిస్తుంటారు, చూసారా మేము చెప్పాం అంటారు. మనం కూడా వాళ్ళని అన్లయం కట్టుకు, ఎందుకంటే ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. మనం కూడా వాళ్ళని మీ తప్పు అట్లా అని చెప్పడానికి, ఇప్పుడు మేషకాయలు ఎంతమంది దొరుకుతారు మీకు, ఏ ఇప్పుడు ఎక్కడ మీరు ఎవరు తీసుకెళ్ళినా
అడవులు పూసుకుంటున్నారు, లేదా వాళ్ళు ఏదో పొలాలు తీసుకున్నారు, లేదా అదో ఏం చేశారు ఇది చేశారు. ఇక ఇవన్నీ చాలా ఇష్టంతో ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏదో ఖచ్చితంగా ఉంటాయి, ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి. ఒక 100 కోట్లు పోగాయి నేను ఆశ్రమంలో. 100 కోట్ల ఆశ్రమంలో పోగిన తర్వాత ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎట్ట తప్పించుకోవాలి, ఆ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులతో సంబంధించిన సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ ఉంటుంది. న్యాచురల్గా వచ్చేస్తాయి, పవర్ ఉంది. ఆ పవర్ని, ఆ పవర్ని మెయింటైన్ చేయాలంటే దానికి కావాల్సిన రిలేషన్స్, దానికి కావాల్సినటువంటి మంది మార్బలం, దాని మనుషులు ఇదంతా లేకపోతే దాన్ని అది మెయింటైన్ చేయలేదు. అది ఎంత పెద్ద అధికారం కానీ, బలం కానీ, అధికారం కానీ, డబ్బు కానీ పోగైనప్పుడు వాళ్ళు మళ్ళాగా ఫ్రీగా రోడ్డు మీద తిరగలేరు. వాళ్ళ వెనకాల మనుషులు, ఒక బౌన్సర్లు, వాళ్ళ వెనకాల డ్రెస్ ఎంత ఉంటుంది. మనం సామాన్యంగా ఏంకి వచ్చింది, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులైనటువంటి వాళ్ళు, సన్యాసులకి, కాశాపట్లు కట్టుకుని తిరిగే సన్యాసులకి, సర్వసంగ పరిత్యాగులకి ఎందుకు ఇంత వ్యవహారాలు? ఏసీ కారు ఎందుకు? ఏసీ రూములు ఎందుకు? వెనకాల మనుషులు ఎందుకు? కాపలు ఎందుకు? వాళ్ళు ఎవరు చూపుతారు? సర్వసంగ పరిత్యాగులు కదా, వాళ్ళకి ఇన్ని కోట్ల ఆస్తి ఎందుకు అని ప్రశ్న వస్తుంది. వచ్చిన తర్వాత కాపాడుకోవడానికి మనుషులే కావాలి. సజ్జత మన దాన్ని ఎవరైనా అట్లాంటి భావన ఎవరికైనా ఉంటే మనం వాళ్ళు గట్టిగా నువ్వు తప్పు అని అనడానికి మన దగ్గర అవకాశం లేదు. అది యుగధర్మం. అది ఇదే ప్రశ్న ద్వాపర యుగంలో, తాతయుగంలో ఏ భరద్వాజుడినో లేకపోతే ఏ వశిష్ఠ మహర్షిని అడగాలి. ఎందుకంటే వాళ్ళకి, వాళ్ళు ఎంత మహర్షులైనా వాళ్ళు వాళ్ళకంటే వాళ్ళకి ఏం లేనటువంటి వాళ్ళు. అరణ్యాలు ఎక్కడో ఉండి శుభ్రంగా తపస్సు చేసుకుంటూ వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళకి మంచి వేదాధ్యయనం చేయించి, అయితే శస్త్రవిద్యలు అస్త్రవిద్యలు నేర్పించి వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడో అరణ్యాల్లో ఉండి, ఇప్పుడున్న ఎప్పుడున్న చక్రవర్తుల వాళ్ళు వెళ్ళి వాళ్ళని దర్శించుకోవడం తప్ప, వీళ్ళు రాజ్యాలకు వచ్చి, అంతఃపురాలకు వచ్చి, రాజ్యానికి వచ్చి అవన్నీ అనుభవించిన దాఖలాలు చాలా తక్కువ. రాజు పురోహితుల వాళ్ళు తప్పిస్తే ఋషులందరూ అరణ్యాల్లో జనపదాలు ఉన్నటువంటి వాళ్ళు. సో కలియుగంలో అది, కలియుగంలో కూడా ఎందుకు కుదురుతుంది. సో కానీ వాళ్ళకి దీంతోపాటు అది కూడా కావాలి. అది యుగధర్మం ఉంటుందని మనం. సో ఇది చెప్తుంది అని చెప్తే ఏం చేస్తారంటే, వీళ్ళు ఈ గోలంతా మనకి ఎందుకురా, ఇప్పుడు వాళ్ళు పూజించేది భగవంతుడే, మనం పూజించేది భగవంతుడే, మన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు, నేరుగా నన్నే ప్రార్థించరా అని చెప్పాడు కదా అని చెప్పేసేసి వీళ్ళు పూర్తిగా ఏం చేస్తారంటే, వారిని నింద చేయక మనం చేసినంత నిందప్పుడు ఆ చీరటేళ్ళు ఏది ఘోర స్వరూపంగా ఉండి ఘోర కార్యక్రమాలు చేస్తారు వీళ్ళందరూ అనేటటువంటి దాన్ని ఆ నింద వాళ్ళు చేయరట. చేయకుండా వారిని నింద చేయక శాంతులై నారాయణ కథల యందు మాత్రము మనస్సు నిలుపుచు వీరు మోక్షము కోరి సాధన చేయుదురు. వాళ్ళు నింద చేయరు. వాళ్ళు లేదు, వాళ్ళు ఎలా ఉంటారులే, నేను నింద చేయకుండా నారాయణ కథల మీద మాత్రమే వీళ్ళు ధ్యాస అనేది అట్టిపెట్టుకుని వీరు మోక్షము కోరి సాధన చేయుదురు. ఎందుకురా నారాయణ కథలు వింటావంటే, వీళ్ళు మోక్షాన్ని కోరి నారాయణ కథలు వింటూ నారాయణ మీద భక్తిని నిలుపుకుంటూ వీళ్ళు సాధన చేసుకుంటూ ఉంటారట. భగవంతుడు అనేక దేవతల రూపంలో ఉన్నాను, భగవంతుడు అనేక దేవతల రూపంలో ఉన్నాను, అందు అంతర్యామి నారాయణనే వీరు ఆశ్రయించరు. రే భగవంతుడు అనేక రూపాలైన దేవతల రూపాల్లో ఉంటున్నప్పుడు కూడా ఆ దేవతలను ఎవరిని ఆరాధించకుండా ఆ దేవతల రూపంగా నారాయణనే వీళ్ళు ఆశ్రయించరు, పూజించడం కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిందే. మన అది ఆ ముఖ మనం చెప్పుకోలేదనుకోండి, ఆ ముఖ మనం చెప్పుకోకపోతే వీళ్ళు కూడా దేవతల రూపంగా భగవంతుని ఆరాధిస్తారని అని అనేస్తామను, అనేస్తే సాధనలోకి దిగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు మనం క్లాసులు చెప్పుకుని ప్రత్యేకంగా పెట్టి చెప్పుకుంటామంటే, నేను చదువుకున్నా ఆశ్రయించడం పదం బాగా ఎప్పుడు మనం అలవాటైన పదం కదా, వెళ్ళి స్కిప్ అయిపోతాం మనం. మరి మామూలుగా అది నేను ప్రత్యేకంగా మీకు స్ట్రెస్ చేయకపోతే ఏమవుతుంది తెలుసా, మీరు ఇమీడియట్గా ఇప్పుడు చెప్పాలనుకోండి, ఆశ్రయించడం అనే పదం మీరు వాడరు. ఏం వాడతారు, అందరూ కూడా భగవంతుని స్వరూపంగా ఆరాధిస్తారండి, భగవంతుని స్వరూపంగా భావిస్తారండి. ఎక్కడ భావిస్తారు, ఎక్కడ ఆరాధిస్తారు, ఎక్కడ ఆశ్రయిస్తారు, ఎక్కడ సమర్పణ చెందుతారు అనేటటువంటి టెక్నికల్ వర్డ్స్గా ఉపయోగిస్తారు. అట్లా మన భగవంతుడు అనే భావన అని ఒకసారి చెప్పాను మీకు. అక్కడ భావన అనే పదమే కరెక్ట్. అక్కడ ఇక్కడ ఆశ్రయించడం అనే పదమే కరెక్ట్. ఆశ్రయం మామూలుగా ఎవరు చేస్తామనో మొట్టమొదటి నుంచి మేషగారు చెప్పుకుంటూ వస్తున్నారు. కొందరు సంసార మందరు మీద ఇతరులను సేవింతురు అని ఇచ్చే పదాలు చూడండి. మొట్టమొదటి పాయింట్, రెండో పాయింట్ ఏంటి, కొందరు సంసార మందరు మేలు కోరి ఇతరులను సేవింతురు, ఆశ్రయించడం కాదు. అక్కడ ఇతరుల సేవ చేసుకుంటారు, వాళ్ళ పనులు చేసి పెట్టడం, వాళ్ళ గిఫ్ట్లు ఇవ్వడం,
వాళ్ళ గుడ్ లుక్స్లో ఉండటం ఇది సేవ. అక్కడ ఆశ్రయించిన పదం వాళ్ళే మాస్టర్ గారు చూడండి, అదవుతుందా? అది మిస్ అయిపోయారు అనుకోండి మీకు ఏం రా దిగదు లైఫ్లోకి, అన్నీ ఒకలాగా ఉంటాయి. సేవించడం, ఆశ్రయించడం, సమర్పణ చెందటం, భావన చేయటం ఒకట కాదు కదా. అది పుస్తకాలు చదువుకునేటప్పుడు నిజంగా జీవితంలోకి మన సాధనలోకి అవి దిగి రావాలని దిగి రావాలని అనుకుంటున్నప్పుడు అటు ఖచ్చితంగా ఆ పదాలు ఎక్కడ ఏ పదాలు వాడారో ఆ పదాలని ఆ వర్డ్ ఖచ్చితంగా మనసులో పడితే అది లైఫ్లో డే టు డే లైఫ్లో మనం ఎక్కడ దీన్ని అప్లై చేయాలో తెలుస్తుంది. అది అప్లికేషన్ పార్ట్ అంటాము. గురువు దగ్గర దీన్ని అప్లై చేయాలా, భగవంతుడి దగ్గర దీన్ని అప్లై చేయాలా, మన తోటి వాళ్ళతో మనం కలిసి పనిచేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి దాన్ని అప్లై చేయాలా, యోగంలో ధ్యానం కన్నప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలా, అది ఎక్కడ అదే సంసారంలో ఉండే వాళ్ళతో స్నేహితులతో వాళ్ళతో దీన్ని అప్లై చేసుకోవాలి, కష్టాల్లో ఉన్నప్పుడు దీన్ని అప్లై చేసుకోవాలి, మనం చాలా ఆనందంలో దీన్ని అప్లై చేయాలి మైండ్లో. ఆ టూల్స్ అంటాం అట్లు మనం. అవి ఆ పాయింట్స్ కానీ మీకు ఆ పాయింట్స్ కానీ మీకు తెలియకపోతే ఎక్కడ ఏది అప్లై చేయాలో మనకు తెలియదు. అన్నిటికీ ఒకటే పదం మనం ఉపయోగిస్తాం, అదవుతుందా మీకు? అన్నిటికీ మనం ఒకటే పదం ఉపయోగిస్తాం. ఉపయోగిస్తే అన్నిటికీ అదే ఉపయోగిస్తాము, అదే సూత్రం, అన్నిటికీ అదే ఉపయోగిస్తాము కాబట్టి మనకి అక్కడ ఎట్లా అప్లై చేస్తే దానికి రిజల్ట్ అనేది మనకి వస్తుందో అది రాదు, ఇంకేదో వస్తుంది. మన ఆలోచన ఏంటి, అది వస్తుందని సొల్యూషన్ వస్తుందని రాదు, ఖచ్చితంగా రాదు. ఏ జబ్బుకి ఏ మందు వేస్తే ఆ జబ్బు తగ్గుతుంది కానీ తులసి చాలా మంచిది రోజు పెరట్లో పెట్టుకుంటామని చెప్పేసి అన్నిటికీ తులసాకు వేసి తగ్గుతుందా? తగ్గదు కదా. మరి తులసాకు మంచిది, అన్ని జబ్బులకి తులసాకు వేస్తాం కదా. అది అక్కడ సేవించారని వాడారు, ఇక్కడ ఏమారు ఇక్కడ ఆశ్రయించారని వాడుతున్నారు. ఇక్కడ మనిషి ఆశ్రయించారని వాడుతున్నారు. ఎక్కడ ఆశ్రయించాలి మనం ఏం చేస్తామంటే రాంగ్గా పెట్టుకుంటాం మనం, అక్కర్లేనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తాం మనం, అర్హత లేనటువంటి వాళ్ళని ఆశ్రయిస్తాం, భయపడే వాళ్ళని మనం ఆశ్రయిస్తాం, స్వార్థంతో ఆశ్రయిస్తాం. ఆశ్రయం అనే పదం భగవంతుడి దగ్గరే ఉపయోగించాలి, వాడిని ఒక్కడనే ఆశ్రయించాలి. మిగతా వాళ్ళతో ఏదైనా ఉపయోగించాలి, ఆశ్రయించిన అవసరం లేదు. భగవంతుడిని తప్ప మిగతా వాళ్ళని ఆశ్రయించిన అవసరం లేదు, ఆశ్రయించక్కర్లేదని అహంకార పడాల్సిన అవసరం లేదు. వాళ్ళతో ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని ఇంకో వాడి ఏదైనా పెట్టుకోవాలి. వాళ్ళతో మంచిగా ఉండాలి, వాళ్ళతో తెలివిగా ఉండాలి, లేకపోతే వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి, అట్లాగ మనకి అవతల వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకుని వాళ్ళకి మనకు ఉండే సంబంధ బాంధవ్యాలను తెలుసుకొని అక్కడ నిస్సంగత్వాన్న, నిశ్చలత్వాన్న, నిర్మోహత్వాన్న, లేకపోతే తెలివితేటలన, లేకపోతే మరొక దాన మరొక దాన అనేది డిసైడ్ చేసుకోవాలి. ఇది ఎంత ఈజీ కాదు, ఇది మేనేజ్మెంట్ కోర్సు లాంటిది. మనం అన్ని చోట్ల అదే సూత్రం ఉపయోగిస్తాం, అన్ని చోట్ల అదే సూత్రం ఉపయోగించకూడదు. గ్రూప్ పట్ల ఒకలాగా ఉంటాం, ఆ భావన ఎప్పుడు అలాగే ఉంటుంది. దాతల పట్ల ఒకలాగా ఉండాలి, అందరి పట్ల ఒకలాగా ఉండడం అనేది సమభావన అనేది కుదరదు. ఎప్పుడో వస్తుందో ఒకప్పుడు, అది మనం ఉండే స్థితిలో చాలా కష్టం. అది ఆ తెలియక మన ఇబ్బందులు పడుతుంటాం. అందరి పట్ల సంభావన అంటే ఆ సమమైన భావన అనేటటువంటి అందరి పట్ల మనం కలిగి ఉండాలనేది థియరిటికల్గా కరెక్టే, కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి అది కుదరదు. అది అలా అని చెప్పి సమత్వాన్ని మనసులో చదువు పెట్టడం కాదు, అది నేను చెప్పండి. మనసులో సమత్వమే భావన ఉండాలి, అందరూ జీవులే అన్న భావన ఉండాలి, అందరూ ఒక దగ్గర నుంచి వచ్చారన్న భావన ఉండాలి, అందరూ ఒక చోటుకి వెళ్తామనే భావన ఉండాలి, మనందరూ ఒకళ్ళు ఉన్నామనే భావన ఉండాలి. ఆ భావన అనేది, ఆ సమత్వం అనే భావన మనసులో ఉన్నప్పటికీ, ఇప్పుడు టీచర్ టీచర్లా వండుకుంటా, స్టూడెంట్ స్టూడెంట్లా వండుకుంటా, ఆ స్టూడెంట్ అలర్ట్ చేసినా ఏం చేస్తున్నా వాడు చదవకపోయినా కూడా వాళ్ళు నాలో ఉన్న భాగం ఒకటే కదా, వాడు నేను చెప్పేది ఏంటి వాడు వినేది ఏంటి అనే భావన వచ్చింది అనుకోండి, వాడు ఏమవుతాడు? వాడు పిల్లడు ఆడన్నా పొయ్యిలో వేలు పడుతున్నాను అనుకోండి, ఆ కొన్న మంటల్లో నాలో వీళ్ళు అందరిలో ఉన్న భగవంతుడు ఒకడే అన్న ఊరుకుంటాము, అవును ఊరుకోం కదా. మన నిజానికి అందరిలో ఒకడే ఉన్నాడు, అటు వేలు పెట్టే పొయ్యిలోని మనలోని వాళ్ళందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు ఒకడే కదా అని ఊరుకుంటున్నాం, మనం ఊరుకోం కదా, ఊరుకుంటాం. సో అంచేత ఫిలాసఫీ వేరు, ఫిలాసఫీని అప్లై చేసుకోవడం అనేది చేత కావాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా చేత కావాలి.
అర్థం చేసుకోవడం కోసం అర్థం చేసుకునే విధానంలో మనం పొరపాటు పడకూడదు. ఎవరు ఏం చెప్పినా చాలామంది చెప్తూ ఉంటారు, చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అప్లై కావు లైఫ్లో డిజిటల్గా వాటిని అప్లై చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే లైఫ్లో అప్లై కావు. నా విజయం మేడం చదువుతుంటే మీకు తెలుస్తుంటుంది. ఈరోజు వాళ్ళు క్వశ్చన్లు వేస్తుంటారు ఎట్లా అప్లై అవుతాయి ఇవన్నీ, మరి అది దట్ ఇస్ అది ఎంతూజియాజం వాళ్ళకి తెలుసుకోవాలనేటటువంటి పద్ధతి అవసరం. పెద్ద సూత్రం ఉంది, ఆ సూత్రాన్ని అద్భుతంగా మాస్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, అమ్మో ఇంత గొప్ప ఇవి చాలా గొప్పగా ఉంది, ఈ విషయం చాలా గొప్పగా ఉంది అని లైఫ్లోకి వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది రాదు లైఫ్లోకి రా వచ్చినా కానీ చాలా గందరగోళమైన పరిస్థితి వస్తుంది, చాలా గందరగోళమైన పరిస్థితి వస్తుంది. మరి పతంజలి చెప్పింది, మాస్టర్ గారు అంత గొప్పగా రాసింది, జీవితానికి ఉపయోగపడకపోతే ఎక్కడ ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రశ్న ఎవరికి వస్తుంది ఆ ప్రశ్న? ఆ ఒక్క గొప్ప సూత్రాన్ని జీవితంలోకి తెచ్చుకుందాం అనేటటువంటి ఆలోచన ముందు రావటం, ఆ రకంగా యోగపరమైన జీవితాన్ని మనం జీవించి తీరాలనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి సంకల్పం కాకటం అనేది వచ్చినప్పుడు, అప్లై చేసుకోవడం కోసం ప్రయత్నం చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ప్రాక్టికల్గా ప్రాబ్లం వస్తుంది. అక్కడే మన గురువు అవసరం అవుతుంది. ఎందుకంటే ఆయన అక్కడ దాన్ని ఆ ముడి విప్పగలడు. ఈ సిచ్యువేషన్లో ఇది కాదు, ఈ సిచ్యువేషన్లో దీన్ని అప్లై చేసుకోకూడదు నువ్వు అని చెప్పి ఇంకోటి అక్కడ దాని క్లూ ఉంటుంది, దాన్ని అది ఇక్కడ ఉపయోగించుకోవాల్సిన మాని చెప్తాడు. ఇనీషియల్ డేస్లో మనకు తెలియదు, ఎక్కడున్నా మనకు తెలియదు కదా. అన్నిటికీ మనం ఒకటే ఉపయోగించి అదే దృష్టితో ఇతరులను చూస్తూ ఉంటాం మనం. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అన్నిటికీ ఒకే కీ మనం ఉపయోగించుకుంటూ ఉంటాము, ఒకే దృష్టితో మనం చూస్తూ ఉంటాము, అదే దృష్టితో పక్వాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అదే దృష్టితో పక్వాన్ని చూసినప్పుడే అప్పుడు వాళ్ళ లోటుపాట్లు తప్పులు ఒప్పులు అన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని ఆ ఇంప్రెషన్స్తో మనం జీవితాంతం బతికిస్తాం. ఆ ఇంప్రెషన్స్తో జీవితాంతం మనం బతికి అదే శరీరం అదే ఇంప్రెషన్తో అదే మైండ్ బ్యాక్గ్రౌండ్తో శరీరం వదిలిపెట్టారనుకోండి, వదిలిపెట్టి నెక్స్ట్ వచ్చే భర్త కూడా మైండ్ ప్యూర్ థాట్తో ప్యూర్ ఇంటెలిజెన్స్తో రాదు. మైండ్ మళ్ళీ ప్రెజుడిస్ట్ మైండ్తోనే మళ్ళీ మనం పుట్టాల్సి వస్తుంది. పతంజలి యోగసూత్రాల్లో మాస్టర్ గారు దాని మీద అసలు మీ ఇనీషియల్ చిత్తవృత్తి నిరోధాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి సూత్రంతో మొదలుపెట్టిన సూత్రం అదంతా దీని మీద నడుస్తుంది. బిగినింగ్ సూత్రాలు అవన్నీ కూడా చాలా ఇంగ్లీష్లో మాస్టర్ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగులో అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇంగ్లీష్లో సెంటెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిజంలో అదే నడుపుతున్నాం అప్పుడు మేము అది ఎంత లోతుల్లోకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ గారు అంటే అసలు 100% మన లైఫ్లో మన యాక్చువల్గా మనం ఒక బరామీటర్ మరో దానికన్నా పతంజలిని పక్కన పెట్టుకుని మన లైఫ్ను మనం ఒక కళ్ళు చూసుకుంటే ఒక్క ఎల్కేజీ యూకేజీ లెవెల్ కూడా దాటి ఉంటుంది మన థాట్ ప్యాటర్న్. ఫస్ట్ ఆన్సర్ అంత మర్చిపోండి. ది బేసిక్స్ ఆఫ్ యోగిక్ లైఫ్ ఏదైతే ఒక యోగి తాలూకు జీవితంలో బేసిక్ లక్షణాలు ఏవైతే ఉండాలనుకుంటున్నారో ఆ బేసిక్స్ లక్షణాల్లో ఎల్కేజీ యూకేజీ లెవెల్ దాట లెవెల్ దాటదు మన తాలూకు మైండ్ ప్యాటర్న్ సార్ తెలియాలి మన మొట్టమొదటి. జీవితంలో నువ్వు చాలా నేర్చుకున్నావు కదా, అన్నింటిలోకి నీ జీవితంలో నువ్వు బాగా చదువుకుని నేర్చుకున్నావు కదా, ఇప్పుడు నీకేం తెలుస్తుందిరా అంటే వాడు సమాధానం చెప్పాట, నాకేం తెలుస్తుందంటే నాకు తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఉందని. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు సాధన చేసుకుంటున్నావు కదా, ఇన్ని పుస్తకాలు చదువుకున్నావు కదా, ఇంత జ్ఞానం నీకు వచ్చింది కదా, నువ్వేం తెలుసుకున్నావంటే నా నేను తెలుసుకున్నది ఏముంది, నీ నా ఒకటే తెలిసింది, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, ఇదివరకు నేను తెలుసుకోలేదని. అది కరెక్ట్. అది ఎప్పుడు తెలుస్తుంది మనకి? అది ఏ సూత్రాన్న పక్కన పెట్టుకుని మనం తీసుకున్న డెసిషన్స్ కానీ మన ఆలోచన విధానం కానీ అసలు ఒకసారి మైండ్ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే అన్నీ మనకున్న ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇంప్రెషన్స్ లేని మైండ్లో తప్ప అది స్థిరపడుతుంది యోగం. ఇంప్రెషన్స్ లేని మైండ్లో తప్ప యోగం స్థిరపడుతుంది. స్థిరపడినా కూడా వర్షం చాలా స్వచ్ఛంగా ఉండే నీళ్లు భూమి మీద పడితే మురికుంట్లో పడినయా, కాలువలో పడినయా, సముద్రంలో పడినయా, చెరువులో పడినయా, సరస్సులో పడినయా, బురదలో పడినయా అని అంటూ చూసారా? ఇంప్రెషన్స్ ఉన్నటువంటి మైండ్లో ఏవైతే ఇంప్రెషన్స్తో మైండ్ వెళ్ళిపోయితే బందీ ఉంటుందో మనం బందీ వింటామో దాంట్లో వేదం పడినా, ఉపనిషత్తు పడినా, భాగవతం పడినా, భగవద్గీత పడినా అది ఆ బోధ నీళ్ళలోనో మరో దాంట్లో పడిన మంచి నీళ్ళు మాదిరిగా అయిపోతుంది తప్ప అది ఫ్రీ ఫ్రమ్ ఇంప్రెషన్స్ కాదు. ఇంప్రెషన్స్ కంటే ఫ్రీగా ఎవరు ఉండగల ప్రపంచం ఎవరు ఉండలేదు. అది
అంటే మీకు క్లూ చెప్తున్నా. ఆ క్లూ ఏంటి, వర్డ్స్ అనే సేవించడము, ఆశ్రయించడము, సమర్పణ చెందటము, భావన చేయటము, ఇవన్నిటినీ అన్ని చోట్ల వాటిని అదే వర్డ్స్ ఉపయోగించుకోబోకండి. తెలియకుండా కూడా మనం ఆశిస్తూ ఉంటాము, ఉపయోగించుకోకూడదు సుమా. ఎక్కడ దేన్ని ఉపయోగించుకోవాలనేది మనం గుర్తుపెట్టుకుంటే ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలి మనం జీవితంలో, ప్రయారిటీస్లో మనకి ఏది మనకి ఫస్ట్ ప్రయారిటీగా ఉన్నది అనేది మనకి ఆ డిస్క్రిమినేషన్ వస్తుంది. ఒక జాతక చూసుకోండిది. భగవంతుడు అనేక దేవతల రూపంలో ఉన్నాను, అంతర్యామి అయిన నారాయణనే వీరు ఆశ్రయించరు. భగవంతుడు ఎన్నో రూపాలుగా ఉన్నప్పుడు, భగవంతుడే దేవతల రూపం ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారట, అంతర్యామి అయిన నారాయణనే వీరు ఆశ్రయించరు. అది ఆ దేవతను ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఈ దేవతల్లో కూడా అంతర్యామిగా నారాయణనే వీళ్ళు ఆశ్రయిస్తారు, మిగిలిన వారు నిందింపురు. ఇది చూడ ఆ మేష కంటిన్యూ చేస్తున్నారు. నిజంగా రాసిన అవసరం లేదు నిజంగా మేష గారు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఇప్పుడు చాలామంది ఇప్పుడు మనం చాలా చోట్ల మన లెక్చర్లకి వినడానికి వెళ్తుంటాం కదా, ఎక్స్ట్రీమ్స్ చెప్తారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏ మార్గానికి చెందినవాళ్ళో ఆ మార్గం గురించి గొప్ప తప్పే లేదు కదా. మనం వెళ్తే మాస్టర్ గారి గురించి గొప్పగా చెప్తాం, మాస్టర్ గారి గురించి గొప్పగా చెప్పచ్చు, కానీ పక్కడికి తక్కువ చెప్పకూడదు. మనం ఏదో మనకు వెళ్ళిన తర్వాత వాళ్ళు గొప్పగా చెప్తున్నారు అనుకోండి, గొప్పగా చెప్తే మనం క్యారీ అయిపోతాం, దాంతో క్యారీ అయిపోతాం. క్యారీ అయిపోయి అసలు ఏదైతే మనం పట్టుకోవాల్సి ఉందో దాన్ని వదిలేస్తాం మనం. ఒకసారి క్యారీ అయ్యామంటే ఆ పట్టు వదిలేసినట్టే మనం, గుర్తుపెట్టుకోండి, కంటిన్యూటీ పోతుంది. అందుకే అభ్యాసం అనే పదానికి మెసేజ్ కంటిన్యూటీ అని ట్రాన్స్లేషన్ ఇచ్చారు. ఇప్పుడైతే మనకున్నటువంటి ఏ మార్గంలో అయితే మనం ముందుకు వెళ్తున్నామో ఆ మార్గాన్ని తప్పి ఇంకేదో ఏదో విన్నప్పుడు ఏదో చదువుకున్నాడు చదువుకున్నాడు అమ్మమ్మో ఏదో ఉంది ఇక్కడ అనే భావన కలిగి ఇది అటుపక్క డైవర్ట్ అయినప్పుడు ఈ పట్టు జారిపోతుంది. ఇది మళ్ళీ టు స్టార్ట్ విత్తే మాకు తెలియదు అది. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఇతరులు నిందించరు, ఇతరుల పక్క తక్కువగా చూడరు, కానీ దేవతలకు నమస్కారం పెట్టి దేవతల రూపంగా ఉండే ఎంతమంది దేవతల రూపంగా ఉండే నారాయణ దేవుడితే అంతర్యామి ఉన్నాడు ఆయన్ని వీళ్ళు ఆశ్రయిస్తారు. ఈ రూపంగా కూడా ఈ రూపాల్లో ఇరుక్కోరు వాళ్ళు, అందుకే మేష గారు స్తోత్రాలు చెప్పేటప్పుడు ఫలస్ చదివారు కదా మేష గారు, విష్ణు సహస్రనామాలు వచ్చేది మేష చదివించేటప్పుడు ఈ సహస్రనామాలు అష్టోత్రాలు చివరిలో ఫలశ్రుతి ఉంటుంది. సాధారణంగా మేషాలు ఫలశ్రుతి ఉండే శ్లోకాల్లో వెళ్ళరేనా, విశ్వాసం అయిపోగానే ఆపేస్తారు, ఆ ముందుటికి వెళ్ళరే తర్వాతకి రారు. యాక్చువల్గా విష్ణు వషట్ గారో దగ్గరించి మొదలు పెడతారు. దానికన్నా ముందు విష్ణువుని ఆరాధించే మూడు స్తోత్రాలు ఏమి ఉంటాయి, మూడు శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలతో మొదలుపెట్టి దాంతో ఆపేస్తారు. మిగతా మేషాలు చదవరు, ఇప్పుడు చూడండి కావాల్సింది. మిగతా తోకలు అంటే ఏంటి, చదివితే ఇది వస్తుంది అని, దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఇంకా రాలేదే అని. అంటే అంత చదివిందంత పోతుంది. విష్ణు మీద కన్నా విష్ణు చదివి ఏమొస్తుంది దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది, అసలు పోతుంది, కొసలు ఎలా రాదు, అసలుపై కొసలు మిగిలిందంటే అంటాం కదా, చెప్తున్నారు మేష. ఇతరులు నిందింపరు. మనం పైది ఫాలో అయినా కూడా మనం పైది ఫాలో అవుతుంటాం, కానీ చివరిలో ఏమంటాం, ఏం చెప్పినా మేష గారు వెళ్ళేవాళ్ళు వాళ్ళే అంటాం. అది హ్యూమన్ మైండ్ ఉంటే అది డిస్క్రిమినేట్ చేస్తుందండి, జడ్జ్ చేస్తుందండి, గుర్తుపెట్టుకోండి. మనం మనస్సు ప్రధానంగా జీవించేవాళ్ళం, మనం మనసుకు అతీతంగా జీవించేవాళ్ళం కాదు కదా. మనసు ప్రధానంగా జీవించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ కాంపిటీషను, కంపారిజను, జడ్జిమెంటో ఖచ్చితంగా ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా లేకుండా మనం బతకలేం అసలు. కూరగాయలు జడ్జిమెంట్ లేదా మనం కూరగాయలకి వెళ్ళి పుచ్చు వంకాయలు అవి తెచ్చుకుంటా అండి. మనం పుచ్చు వంకాయలోని బీరకాయ ఉంది, పుచ్చు వంకాయలోని మంచి వంకాయ ఉంది, మంచి వంకాయలో కూడా భగవంతుడు అని చెప్పి తెచ్చుకొని వండుకోలేం కదా. అందుకు మా మైండ్ భగవంతుడు సృష్టించాడు, ఎందుకంటే చెడు మంచి రెండు కూడా విమర్శన చేసుకొని చెడు మంచి తెలుసుకుని అందులో చెడుని పక్కన మంచిని తెచ్చుకోవడం గురించి, దాని గురించి భగవంతుడు మనకు మనసు అనేది ఇచ్చాడు. అవివేకం అనేదో లేకపోతే జడ్జిమెంట్ అనేదో లేదా ఏదో ఇచ్చాడు, మనసు అనేది ఇచ్చాడు, దానికి ఉపయోగించుకోవడానికి ఇచ్చాడు. రోజు దాంతోనే మనం బతుకుతూ గౌక్కుని మనం జడ్ చేయకుండా ఉండలేము, మనం జడ్జ్ చేస్తాం. అది చేయద్దు అంటున్నారు మాస్టర్ గారు. వారు నిందింపరు. నిందించడం వలన హృదయస్తమస్సులు అంటుకొని కామక్రోధములు కలుగునని వారికి తెలియను. ఇది నిందించారు అంటే నిందిస్తే ఖచ్చితంగా హృదయస్తమస్సులు అంటుకుంటాయి, పొగిడినా అంటుకుంటా, తిట్టినా అంటుకుంటాయి. మరి తిట్టితేనే అంటుకుంటారు, బాగండి పొగిడినా అంటుకుంటాయి.
తిట్టినా అంటుకు, రజస్ తమస్సులన్నీ అంటుకుంటాయి. రజస్ ఉంటే బాగా పొగుడతాడు, బాగా తిడతాడు. తమస్సు ఉంటే ఇప్పుడు తిడుతూనే ఉంటాడు. రజస్ ఉంటే ఏమో కోపం వస్తేనేమో తిడతాడు, ఆనందం వస్తే పొగుడతాడు, మళ్ళీ కోపం వస్తే మళ్ళీ తిడతాడు ఖచ్చితంగా. కదా మాస్టర్ అనేవారు కదా, అమ్మమ్మ కాళ్ళ మీద పడుతున్నాడు చూడండి జాతకుండా అంటే ఎప్పుడు కాళ్ళు లాగేస్తాడు, అది కాళ్ళ మీద పడుతున్నాడు రైడ్ కొంచెం జాగ్రత్తగా ఉండటా, ఎప్పటికప్పుడు కాళ్ళ మీద పడి ఆ కాళ్ళు లాగేయచ్చు సుమా అని. అది కలిగిందని వాళ్ళకి తెలియను. అంచేత అంటే ఇప్పుడు కూడా నిందలు చేస్తే ఏమొస్తుంది, రజస్సు తమస్సు వస్తాయి సుమా అని చెప్పి. కొందరు రజస్తమస్సులచే ప్రభావితులై, ఇది చెప్తున్నారు చూడండి, కొందరు రజస్తమస్సులచే ప్రభావితులై ధనము పదవి ఐశ్వర్యము సంతతి వారి అభివృద్ధి కోరి ఆరాధించుందురు. ఇది కొందరు రజస్తమస్సులచే ప్రభావితులై, అదే రజస్సు తమస్సు మీద ఎవరికైతే ప్రభావం బాగా పనిచేస్తుంటుందో వారు ధనము పదవి ఐశ్వర్యము సంతతి వారి అభివృద్ధి కోరి ఆరాధించుదురు. ఇది చాలా కామన్ సిలబస్ కదా. ధనం ఎవరు కోరుకోరు, పదవి ఎవరు కోరుకోరు, ధనము పదవి ఐశ్వర్యం అంటే పై విషయం కదా, శుభం ఐశ్వర్యం శుభం ఎవరు కోరుకోరు, దాన్ని సంతతి ఎవరు కోరుకోరు, వారి అభివృద్ధి ఎవరు కోరుకోరు, అది కోరి ఆరాధిస్తూ. అందుకే మన పుత్ర పోత్ర ఏదో ఉంటుంది మనకి, అవన్నీ బాగుంటాయి కదా సరే, ఇవన్నీ పెట్టి సదుకోవడం పెడతాడు, ఆయన ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి ఏదో పెడతాడు, పెద్ద పుత్ర పోత్ర ఏ పెడతాడు మొత్తం మీద, మనం కూడా అది అప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది, మంచిదే కదా. అప్పుడు పిల్లలు కుటుంబం అంతా బాగుండి డబ్బులు వచ్చి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటే మంచిదే కదా, తప్పే లేదు. అది చెప్తున్నారు ఆశారు, ఏం చేస్తున్నారు, రజస్తంభసులచే ప్రభావితులై ధనము పదవి ఐశ్వర్యము సంతతి వారి అభివృద్ధి కూడా ఆరాధించారు. వారి జీవితమున ప్రాకులాడుచున్నటంతయు తెలియక జరుగు సాధనలోని భాగమే. ఇది వారి జీవితమున ప్రాకులాడుచుండట, ప్రాకులాడుచుండటం అంటే ఊరికే తాపులు పడిపోవడం, అంతయు తెలియక జరుగు సాధనలోని భాగమే. వాళ్ళు తెలియకే సాధనలో భాగంగా చేస్తుంటారటండి, అది భాగవతానికి భగవద్గీతకి పతంజలికి ఉన్న తేడా. ఇదే భగవద్గీతలో పతంజలిలో ఇట్లా ఇది ఎలా తెలిసేది, హోమియోపతి పిల్స్ నోట్లు వేసినట్టు మందు ఉంటుంది లోపల, పైన ఏముంటుంది షుగర్ పిల్లు, షుగర్ పిల్లు ఉంటుంది మందు లోపల ఉంటుంది, చక్క హాయి చేసుకుంటుంది చూసారా. భాగవతం అలాంటిది, మందు ఉంటుంది లోపల కానీ పైన ఏముంటుంది, షుగర్ కోటింగ్ ఉంటుంది అన్నమాట. చెప్తున్నారు ఈ ప్రాకులారిటీ అంతా తెలియక జరిగే సాధనలోని భాగమే. ఇది చచ్చిన భగవద్గీతలో ముఖ చెప్పరాళ్ళు, టౌంటా ఉండు చెప్తారు అన్నమాట. దాంట్లో మళ్ళీ కాంప్రమైజ్లు ఉండవు, యోగంలో కాంప్రమైజ్లు ఉండవు, భక్తిలో ఉంటాయి కాంప్రమైజ్లు, యోగంలో కాంప్రమైజ్లు ఉండవు. వీరి పితరులను భూతములను ప్రజాపతులను ఆరాధించరు. ఎవరు ఎవరైతే ఇందాక లిస్ట్ చెప్పారే వాళ్ళు ఎవరిని ఆరాధిస్తారు, పితరులను భూతములను ప్రజాపతులను ఆరాధించరు. పితరులు అనగా తండ్రి తాతలు మున్నగవారు, వారి వలన ఆస్తి పొందుటే ఎందునో వ్యవహారంలో చే భద్రపరచుకుంటే ఎందునో డబ్బును ఎక్కువ చేసుకుంటే ఎందునో శ్రద్ధ వహించి ఎందురు. భూతములు అనగా రజస్తమస్సుల వల్ల మనస్సులో కలుగు భావులు. మాస్టర్ ఇక్కడ జాగ్రత్తగా ఫాలో అవ్వండి, వీరు పితరులను భూతములను ప్రజాపతులను ఆరాధించరు అని చెప్పారు. ఇక్కడ పితరులు అంటే మీరు ఎగ్జాక్ట్గా పితరులు అనుకుంటారేమో, భూతములు అంటే ఎగ్జాక్ట్గా దేయాలు భూతాలు అనుకుంటారేమో, ప్రజాపతులు అంటే ప్రజాపతి అనుకుంటారని పొరపడతారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మాస్టర్ గారు. పితరులు అనగా అది గుర్తుపెట్టుకోండి, తండ్రి తాతలు మున్నగవారు, అది పితరులు అంటే మనకన్నా పితృదేవతలు కాదు, పితరులు అంటే పితృదేవతలు వేరు పితరులు వేరు, తన మాస్టర్ గారు చెప్తారు. పితరులు అంటే ఎవరు, మన తండ్రి మన తాత మున్నగవారు. వారి వలన ఆస్తి పొందుటయందును వ్యవహారంలో చే భద్రపరచుకుంటేందును డబ్బు ఎక్కువ చేసుకుంటేందును శ్రద్ధ వహించి ఎందురు. ఇది పితరుల ఆరాధన అంటే అది ఆ మూడు అన్నమాట. భూతములు అనగా రజస్తమస్సుల వలన మనస్సుల్లో కలుగు భావములు. భూతాలంటే సినిమాల్లో కనిపించే భూతాలు కాదు, భూతములు అంటే ఏంటి, రజస్తమస్సుల వలన మనస్సుల్లో కలుగు భావములు. ఇవి శక్తిమయములు భూతాలంటే. ఇవి ఏంటవి, పట్టుదల, జాగ్రత్త పోట, ఖర్చు పెట్టకుండుట, వస్తువులను ఇతరులను తాగనీయకుండుట, సందేహపోట మొదలగు భావకోణములే భూతములు. అది ఏదైతే బాగా కక్కుర్తి లక్షణాలు అంటాం కదా, అంటాం కదా మనం, ఇందులో లేకుండా ఉంటాం మనం మామూలుగా. ఇవి శక్తిమయములు అటండి. శక్తిమయం అంటే అర్థమేంటి తెలుసా, ఎందుకు వ్యవసాయ పదం ఆడారు, శక్తిమయములు అంటే ఇది ఎనర్జీ లెవెల్స్ ఉంటే బాగా, అంటే అవి ఖచ్చితంగా చాలా ఎక్కువ పవర్ ఉంటుంది వాటిల్లో భూతములు. అందుకే భూతాలు అంటే భూతాలకు ఎందుకు భయపడతామంటే
అవి శక్తిమయం అంటే ఆ థాట్కే శక్తి ఎక్కువ ఉంటుంది, చాలా మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది ప్రతి థాట్కి. అందుకే ది పవర్ ఆఫ్ థాట్ అంటాం, థాట్ పవర్ అంటాం మనం. కొన్ని థాట్స్కి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది, కొంతమంది థాట్స్కి మరీ ఎక్కువ పవర్ ఉంటుంది, వెదర్ ఇస్ పాజిటివ్ అండ్ నెగిటివ్. మీరు థాట్స్ పాజిటివ్ నెగిటివ్ థాట్ కూడా అంత పవర్ ఉంటుంది. సో శక్తిమయం పట్టుదల, పట్టుదల ఏమైనా కావచ్చుగా, పట్టుదల అంటే నెగిటివ్ అయినా కావచ్చు పాజిటివ్ అయినా కావచ్చు. జాగ్రత్త పట్ట, జాగ్రత్త పట్ట నెగిటివ్ అయినా కావచ్చు పాజిటివ్ అయినా కావచ్చు. ఖర్చు పెట్టకుండా, ఖర్చు పెట్టకుండా నెగిటివ్ అయినా కావచ్చు పాజిటివ్ అయినా కావచ్చు. ఖర్చు పెట్టకుండా అనవసరంగా ఖర్చు పెట్టడానికి ఉన్నాడు, మంచిగా ఖర్చు పెట్టకపోవడం, దీనికి ఖర్చు పెట్టలేదు అనుకోండి అసలు, అది కాదు స్వార్థం ఉంటుంది వాడి దగ్గర. ఇవి మారిపోతుంటాయి వస్తువులను నిరంతరం, వస్తువులు ఇతరులను తాగనీయకుండా. వస్తువులు ఏమనంటే ఇతరులు ఎవరిని కూడా ముట్టుకోనివ్వరు. సందేహపట్ట, సస్పిషన్, మొదలగు బాంబులే భవగోళములే భూతములు. వీరిని ఆరాధించు సంపదలను పెంచుకుంటే ఎందు క్రింద మీద పడుచుందరు. ఇది అంటే దేవతల్ని భూతాలని వాటి గురించి ఆరాధిస్తూ అవి పెంచుకోవడంలో కింద మీద పడుతుంటారు. మాస్టర్ గారు సింబాలిక్గా చెప్తున్నారు, కానీ కొంతమంది భూతాలని వాటిని శక్తులు గ్రామ దేవతలను మరో దేవతలను తంత్రలో ఉండే దేవతలను వాటిని కూడా ఆరాధిస్తుంటారు. వీటి గురించి శక్తి కావాలంటే ఏం కావాలా, ధనం కావాలంటే ఏ దేవతను ఆరాధించాలా. ఇప్పుడు కుబేరుడు వాళ్ళు ఉన్నారండి, కుబేరుడే వాళ్ళు దేవతలు, యక్షు, వాళ్ళందరూ యక్షులు. మనకి ఎవరైతే మనకు కనిపిస్తారో రామాయణ భారత భాగవతాలు అట్లా మనం ఎవరైతే కనిపిస్తారో వాళ్ళందరూ దేవతలు కాదు. కొంతమంది యక్షులు, కొంతమంది కిన్నరులు, కింపురుషులు, దేవతలు, అన్ని గ్రేట్స్ ఉంటాయి. కుబేరుడి దగ్గర కుబేరుడు అందరూ వాళ్ళందరూ కూడా ఏమో కుబేరుడు వాళ్ళంతా కూడా యక్షులు, వాళ్ళంతా కూడా యక్షులు అంటే వాళ్ళు సంచారాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర దేవతలు, వాళ్ళ దగ్గర భూతాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర పిశాచాలు ఉంటాయి, వాళ్ళ దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంటుంది కుబేరుడి దగ్గర. మనం కుబేరుడిని ఆరాధన, కుబేరుడు దేవత అనుకుంటాం మనం తెలియక. అట్లాగా ఏ దేవతలను మనం ఆరాధన చేస్తున్న వాళ్ళందరూ ప్యూర్ దేవతలు కాదు. వాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అట్లాంటి దేవతలు చాలా, సరస్వతి, లక్ష్మి, పార్వతి అట్లాంటి దేవతలు కాదు. కొంతమంది అమ్మవారి ఆరాధన, అమ్మవారి రూపంగా కొలిసేటటువంటి కొన్ని దేవతలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా లక్ష్మీదేవి వాళ్ళలాగా సత్వగుణ సంబంధమైన దేవతలు కాదు, కొంతమంది ఉంటారు. ఆ దేవతలతో ఆరాధన చెబితే మీరు రేపు నుంచి ఎల్లుండి నుంచి క్లాసులు భయపడతారు, రాత్రి కళ్ళలోకి వస్తాయి. ఆరాధన చేస్తుంటారు కొంతమంది, చెప్పనా దాత ఆరాధన చెప్పనండి. ఈ జన్మలో మర్చిపోకుండా రాత్రి అలా మీ కళ్ళలోకి వచ్చి నేను చేస్తూ ఉంటా ఆరాధన, మరి చెప్పండి చెప్తా. అదే సార్ మీరు చెప్పదు చేయకూడదు చెప్పి చెప్తూ చేస్తున్నారా అంటే నేను ట్రైల్ వేస్తుంటా అప్పుడప్పుడు ఎలా ఉంటుందని సరదా కట్టారు కానీ నేను ఏం చేసినా నా ప్రేయర్లోకి వెళ్ళిపోతుంది. నాలుగు లేచిన ప్రాణాయామాలు చేద్దాం మొదట అనుకోండి, 5 నిమిషాలు ప్రాణాయామాలు చేయిస్తారు మాస్టర్ గారు. ఆర్గన్ల అక్కర్లేదు ప్రేయర్, నాకు కొంతకాలం బ్రేక్ ఆ ప్రేయర్ సెట్ అయిపోతుంది. నాకు ఆరు గంటల ప్రేయర్ నేను చేయను కాదు, 6 గంటలకు మెలకువడి చేస్తాను. నేను 6 గంటలు లేచి ఏదైనా కొత్త ప్రక్రియ ఏదో చదివే పుస్తకంలో, అసలు ఎనర్జీ లెవెల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఈ శరీరంలో చైతన్యం ఎట్లా పనిచేస్తుంది అసలు వీళ్ళు చెప్తుంది అనేది ఒక ప్రయోగం చేస్తాను. నేను ఆమె సైంటిస్ట్, స్పిరిచువల్ సైన్స్ ఋషులందరూ సైంటిస్టులే కదా, తెలియకుండా ఉత్తిన చెప్తే కుదరదు కదా. చేస్తే మాస్టర్ ఏం చేస్తారంటే ఇదే 10 నిమిషాలు ప్రయత్నం చేయనియండి అనుకుంటారు. ఆయన మాస్టర్ గారు సీజీ గారు ఈకే గారు గారు చెప్పట్లే, ఈకే గారే తిడతారు మాస్టర్ గారు సీజీ గారు గారు చెప్తున్నా 10 నిమిషాలు చేయించే తెలుసు. 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఈలో మన మనసు ఎడో పోతుంది కదా, అమ్మాయి ఈ మనసు ఎడో పోయిందిరా అనుకుని ఆయన తీసుకుంటారు అక్కడి నుంచి. మనకి మళ్ళా ఎటో పోయిన మనసు తిరిగి వచ్చేటప్పటికల్లా ఏమిటో తెలుసా, ప్రేయర్ చేస్తుంటే ఏమిటో అదే ఉంటుంది అక్కడ, ఇంకేం ఉండదు. ఒక పైసా కూడా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది దానికి, ఒక పైసా కాదు కదా 100 యాడ్ అవుతుంది దానికి. ఏదైతే ప్రేయర్ చేసుకుంటే ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది అంటే, ఏది మంచి చేయనంత పోద్ది. ఎప్పుడో ఆగుతారైనా చాలా సీరియస్ కదా మనసు పెట్టి అలాగ చేసి ఎట్లా చేసి అక్కడదాకా ఆగుతారైనా దాని మీద మనసు చెప్పి మనం కలగ చేసుకోరు. మన మనసు ఎక్కువ ఎంతసేపు ఉంటుంది ఉండదు కదా, అదే రోడ్డు మీద పోద్ది, స్విట్జర్లాండ్కో జర్మనీకో ఏదో దేశానికి పోతుంది, ఎక్కడో పోతుంది. పోగానే ఆయన పట్టుకుంటారు. ఆ తర్వాత మనకి తెలిసేటప్పుడు ఏం తెలుసు తెలుసా, మొత్తం అంతా అందులో లైవ్ అయిపోయి ఉంటుంది. మంచిదా దేవతలు చెప్పలేదు కానీ చాలా ప్రాక్టీస్ చేశాను, కావాలని నాకు పర్మిషన్స్ ఉన్నాయి. సీ గారి కోర్సెస్ చేయడానికి మొత్తం పర్మిషన్ ఉన్నటువంటి వాడిని ఫిజికల్గా ఒక్కనే ట్రస్ట్లో. సీ గారి కోర్సెస్ మొత్తం చేయడానికి నా 20
నా 30th ఇయర్లో అది సిలబడిన 30th ఇయర్లో వచ్చాను కదా, నా 31st ఇయర్లోనే మాస్టర్ గారు నాకు ఒక బ్లాంక్ చెక్ ఇచ్చారు నాకు. ఈకే గారు, నువ్వు కాలుస్తే మాస్టర్ గారు దాని కోర్స్ అన్నీ చేయొచ్చురా, నేను నీ పర్మిషన్ ఇస్తున్నా అని చెప్పి ఆ కోర్స్ బుక్స్ అని నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు అట్లా వచ్చారు ముట్టుకున్నా కూడా ముట్టుకోలేదు. మాస్టర్ గారు ఎమ్మెన్ గారికి, ఎమ్మెన్ గారి తాలూకు ప్రియ శిష్యులకు తాను సంతతి కుటుంబాల్లో చాలా పెద్ద ఆయన. సివి గారు నోట్లోంచి వచ్చిన ప్రతి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ఆయన దగ్గర మొత్తం నోట్స్ ఉన్నాయి. ఎందుకని అంటే ప్రేమ ఆయన, ఆయనకి కోర్టులో ఏదో పని ఉండేది. ఇప్పుడు ప్రతి నెలకో వారానికో 10 నెలలకు వస్తుండేవారు ఆయన, వచ్చిన తాపలో త్రివేణికి వస్తుండేవారు ఆయన. నాతో కూర్చొని అలాగ సివి గారి గురించి మాట్లాడుతూ ఉండేవారు. 6 గంటలకి ఇద్దరు కలిసి ప్రేయర్ చేసుకుంటుండేవారు. నేను టెన్నిస్కి వెళ్ళిపోతా సార్, టెన్నిస్కి వెళ్ళిపోతాను, మీరు చేసుకోండి సార్ అని చెప్పి వెళ్ళిపోతుండేవాడిని. మాడుగా కాపీ తెప్పించేవాడి ఆయన కూర్చుంటాను వచ్చిందాకా అని చెప్పి, నాకు కూర్చున్నవాడిని వచ్చిందాక పోపారు. రాజుగారు మీ చేతిలో మాస్టర్ గారు నోట్స్ అన్నీ ఉంటే, మాస్టర్ గారు సివి గారు నోట్స్ అన్నీ ఉంటే బాగుంటుంది, నా మొత్తం నోట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తాను, మీ దగ్గర పెట్టుకోండి, ఎప్పుడైనా మీరు ప్రింట్ చేద్దరు కానీ మీ చేతిలోనే ఉండాలండి, మీ చేతిలో ఉండాలండి అని చెప్పి ఎంతకాలం ఆయన నన్ను రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు నా చేతిలో నేనేం చేయలేనండి. ఎవరి చేతిలోనైనా మా సివి గారి మీద చాలా ప్రగాఢమైన కోర్సెస్ మీద చాలా ప్రగాఢమైనటువంటి ఒక ఇది ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో పడితే వాళ్ళు ఏదైనా వాటిని బయట పట్టుకొస్తారు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. రాజుగారు మీకు ఇంట్రెస్ట్ లేపనా, పెట్టుకోండి పెట్టుకోండి ఎన్ని చెప్పారో పాపం ఆయన. నేను ఆ రోజులు వినిపించుకోవాలి. తర్వాత చనిపోయారు, చాలా ముసలైనంత చనిపోయారు ఆయన. సో ఇప్పుడు ఆ నూషాన్ని బయటకు వస్తాయని కొనిపోతే మనం కాదు కొలత చేస్తారు మాస్టర్ గారు, మనం చేయకపోతే ఆపేస్తారు, కొలత చేస్తారు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇక్కడ చెప్పారే, వీరు మోక్షం కోసం సాధన చేయదురు, భగవంతుడు అనేక దేవతల రూపంలో ఉన్నాను, అందు అంతర్యామైన నారాయణని వీరు ఆశ్రయించరు. అది రూల్. ఇక్కడ భగవంతుడు ఎన్ని రూపాలుగా ఉన్నప్పుడు కూడా అన్ని రూపాలకు వెనక ఉండేటట్టు అంతర్యామి నారాయణ ఎవడైతే వాడిని ఆశ్రయిస్తారని రూల్. మంది అదే రూల్. భూగోళం మీద గురువులు ఎంతమంది ఉన్నాను, గురువుల రూపంలో ఉన్న నారాయణని సివిని ఆశ్రయిస్తారని ఉండాలి అని వెళ్ళకూడదు. ఆ స్టెప్లో మనం ఉండొచ్చు, మనం పుట్టిన అది ఉన్నాం అనుకోకూడదు, అనుకుని మోసం చేసుకోకూడదు, అనుకుని మోసం చేసుకోకూడదు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనకు తెలియదు నిజంగా, మనం మోసం చేసుకుంటున్నామా నిజంగా ఉన్నామని మనకు తెలియదు నిజానికి. ఎవరో ఒక పెద్ద గ్రూప్ ఉండింది, మాస్టర్ పేరు చేసుకుని, మాస్టర్ పేరు చేసుకుని మాకు అభ్యంతరం లేదు, మాస్టర్ పేరు చేసుకొని చేసుకుంటుంటూ వచ్చేస్తే మా దగ్గరికి నేను ఒక 100 దేశాలు తిప్పుతాం, లేదా 200 దేశాలు తిప్పుతాం, లేదా నెలకి 2 లక్షలు ఇస్తాం నీకు, లేదా నీకు ఒక కొన్ని 1000 మంది శిష్యులలో చేస్తాం, మీ పుస్తకాలు అయినా వచ్చేస్తాం, ఇవన్నీ నాకు ఎవరినో ప్రపోజల్ ఇచ్చారనుకోండి, నువ్వు ప్రేర్ చేసుకో 6 గంటలు మాకే అభ్యంతరం ప్రపోజల్ ఇచ్చారనుకోండి, అప్పుడు తెలుస్తుంది ఇంద్ర రూపంగా మాస్టర్ గారిని ఆశ్రయించిన అప్పుడు ఆ రయ సమస్య అప్పుడు తెలుస్తుంది. అది లేకుండా మీకు తెలియదు, లేకుండా మనకు అవసరం ఎందుకు వస్తుంది వెళ్ళిపోవడం. అన్ని మామూలుగా అవకాశాలు ఏం లేవు, సాధారణమైన జీవితం నడుపుతున్నాం మనం, హ్యాపీగా ఉంటున్నాం, అదే భార్య పిల్లలతో ఏదో ఉంటున్నాం, వెళ్ళిపోతుంది జీవితం అన్నప్పుడు ఇంక పరీక్షలు రావు మనకి. పరీక్షలు వస్తే కానీ బయటపడవు, ఇది పరీక్షలు వస్తే కానీ బయటపడు. అర్థమవుతుందా? ఎవరో వస్తారు, ఎందుకండి మీరు ఉంటారు ప్రధాన దేవతలు ఎవరు? నారాయణ మంత్రం, నమశివాయ మంత్రం, నారాయణ మంత్రం, ఇవన్నీ ప్రధానమైన మంత్రాలు. ఎవరో వస్తారు మన దగ్గరికి, ఏంటి సార్ ఇంత కష్టపడుతున్నారు మీరు, ఇంత శ్రమపడి 10 సంవత్సరాలు ఇంత కష్టపడుతున్నారు, ఎక్కడ మీ పేరు ఎక్కడ ఊర్లో వినిపించట్లేదు, అసలు ఎన్నో దేశాల్లో వినిపించాలా, ఎంత ఎంత వైభవంగా ఉండాలో మీ జీవితం, ఎక్కడో మారుమూలు ఎక్కడో మచిలీపట్నంలో ఉండిపోతున్నారు. ఎందుకు ఉండిపోతున్నారంటే మీరు రాముడిని విష్ణువుని లేకపోతే వీళ్ళని ప్రధాన దేవతలని నమ్ముకున్న ప్రధాన దేవతలను ఆరాధన చేస్తే ఎప్పుడు తేలుతుందండి? అనేక జన్మలకు తేలుతుంది. అది ఉపదేవతలు అంటాం మనం. ఎవరిని ఉపదేవతలు అంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఎవరినైతే మనం పూజలు చేస్తామో గణపతి కానీ, ఇవన్నీ ఉపదేవతలు అంటాం మనం, ప్రధాన దేవతలు అనం మనం, ఎవరైతే మనం ఆరాధన చేస్తుంటాం. ఏదో ఒక ఉపదేవత ఆరాధన మేము మీకు, ఉపదేవతను ఆరాధన చేయండి, ఆరాధన చేస్తే మీరు పడేటటువంటి శ్రమకి దీనికి చాలా ఎక్కువ ఫలితం వస్తుంది, చాలా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. అది వస్తే కదా ప్రపంచంలో మనం పనిచేయగలిగింది. ఈ ప్రధాన దేవతలు నమశివాయ మంత్ర, నమ నారాయణ మంత్ర, నమశివాయ మంత్ర, ఈ మంత్రాలను పట్టుకుని ఎప్పుడు తేలుతారు మీరు? అవన్నీ మోక్షకి సంబంధించిన మంత్రాలు కదా. మీరు ఈ ఉపదేవతలను ఆరాధన చేస్తే కదా జీవితంలో, సంసారంలో, కుటుంబంలో, సమాజంలో మీరు పనికొచ్చి మీ శక్తి పెరిగి ఇది ఎంత పెరుగుతుందని చెప్పి చెప్పినప్పుడు మీకే అనిపిస్తుంది కదా. ఈ ఆరు డుక్కు 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 అనుకుంటే 10 మంది చెప్పే బదులు 2000 మంది చెప్పే అవకాశం వస్తుందంటే కంటాబుద్ధి అవుతారు. నిజంగా అదే గంటలో నేను 1000 మంది చెప్పాను అనుకోండి కదా, అదే అదే ఎనర్జీ అదే గంట కదా. దానికి వాళ్ళు ఏమంటారంటే ఉపదేవతను ఆరాధన చేయని అన్నారు అనుకోండి, అక్కడ మీరు తెలిసి చేయాలా వద్దా, చేస్తారా చేయాలి అక్కడ తెలిసిపోతుంది.
ఎంతకాలం చిన్న ఇంట్లో ఉంటావయ్యా, ఇది ఆరాధన చేయి, కుబేర మంత్రం ఇస్తాను, కుబేర మంత్రం చేయను, శుభ్రంగా నీకు అన్నీ కలిసి వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది, 10 మంది పంచొచ్చాయా, నీకు చివరి తగిలిస్తాడు, 10 మందికి దానం చేయొచ్చయ్యా, 10 మంది మంచి పనులు చేయొచ్చు అని తగిలిచ్చాడు అనుకోండి, మీకు చేద్దాం అనిపించి చేద్దాం అనిపిస్తుందా? కుబేరుడు మంచివాడే కదా, వెంకటరాడు ముద్దు కప్పించాడు, ఆయన అప్పించాడు, ఆయన అప్పించాడు, కుబేరుడేనా? వెంకటరాడు ముద్దు కప్పించిన ద్వారా డబ్బులు కుబేరుడేనా? ఆయనేనా? వెంకటరాడు ముద్దు లాంటివాడు కప్పించిన ఆయన మంత్రం చేయడానికి ఏంటి ప్రాబ్లము, రోగం అంటే? అది ఎక్కడ దాకా వస్తే కానీ మనకు తెలియదు అసలు, ఎక్కడ డిఫర్ అయిపోతారు అంటే జీవులు అంటే, సాధారణంగా లైఫ్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, వెళ్ళిపోతారు లైఫ్ అలా వెళ్ళిపోతుంటుంది, దాంట్లో చాలా పరిస్థితులు ఎదురైనప్పుడు కొన్ని సిచ్యువేషన్ వచ్చిన అక్కడ లిటమస్ టెస్ట్ అంటే అక్కడ బయటపడతాము. సంజయ్ చెప్తున్నారు మాస్టర్ గారు, వీరు ఆరాధించు సంపదలను పెంచుకుంటుంది కింద మీద పడుచుందాడ మాస్టర్ గారు, భాగవతంలో భాష ఉపయోగించకూడదు నిజంగా భాగవతంలో, కానీ అంతకన్నా వేరే ఉపయోగించడానికి లేదు మంచి వర్డ్ వీరు ఆరాధించు సంపదలను పెంచుకుంటే ఎందుకు కింద మీద పడుచుందరు. ప్రజాపతులు అనగా సృష్టించే అవయవములందు పనిచేయే శక్తులు, కామము, స్త్రీపుర సంబంధము మొదలైనవి. సంతతి కోరి వారు ప్రజాపతులు ఆరాధించి తృప్తి చెందుతున్నారు అనగా పుంస్తం కలిగించు ఆహారములను, ఔషధములను, వ్యాయామ మంత్ర తంత్రాదులను అవలంబించరు. ఇది తెలిసినను తెలియకున్నాను వీరందరూ ఆయా స్థితులలో సాధన చేయించు ఆయా రూపంలో తాము చిత్తించుకున్న ఒకే భగవంతుని ఆశ్రయించి జీవించున్నారు. కానీ వీరి ఆరాధన అసూరి అనేది కాక డొంక తిరుగుడు మార్గము అని చేస్తున్నారంటే, సంతతి కాగడానికి ప్రజాపతులు, ఐశ్వర్యం అవన్నీ అంటే ఏదో పితరులు, ఆస్తులు అంటే పితరులు, పట్టుదల ఇవన్నీ అంటే భూతములు. అంచేత వీళ్ళందరిలో వెనక ఉన్నటువంటి నారాయణే, కానీ వీటిని ఆశ్రయించుకుని తెలియకుండా అని ఆశ్రయిస్తున్నారు. కానీ మార్గం ఏంటి మనకి? డొంక తిరుగుడు మార్గం సుమా అని చెప్తున్నారు. డొంక తిరుగుడు మార్గం అంటే ఏంటి? మనం దేని గురించి ఆచరిస్తున్నామో దాని పర్పస్ వేరే ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లైఫ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి పనికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇది తెలుగులో చాలా బాగుంటుంది ఈ వర్డ్స్. ప్రతి పనికి ప్రయోజనం అనేది యుటిలిటీ అంటారు ఇంగ్లీష్లో మనం, ప్రయోజనం అనేది ఒక పని చేస్తే ఆ ప్రయోజనం ఉంటుంది, ఇదో ప్రయోజనం ఉంటుంది. చాలా వాటికి ప్రయోజనంతో పాటుగా పరమ ప్రయోజనం ఒకటి ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది, దాంతోపాటు ఇంకేముంటుంది? పరమ ప్రయోజనం ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ప్రయోజనం లేకపోతే మనం పని చెయ్యం కదా, ప్రయోజనం లేకపోతే ఆ పని చెయ్యం. పరమ ప్రయోజనం కూడా తెలుసుకుని దానికోసం చేయాలి, చేస్తే ఇది వస్తుంది అది కూడా వస్తుంది. ప్రయోజనం గురించి ఆ పని చేయకూడదు, దేనికోసం చేయాలా? పరమ ప్రయోజనాన్ని గుర్తుపెట్టుకుని ఆ పని చెయ్యాలి. అందుకే మేషరావు ఏం చెప్పారు? ప్రజా కామము, స్త్రీ పురుష సంబంధము మొదలైనవి సంతతి కోరే వారు ప్రజాపతిని ఆరాధి తృప్తి చెందుతున్నారు. మంచి సంతతి కావాలని ప్రజాపతిని ఆరాధి తృప్తి చెందుతున్నారని చెప్పారు. ఇదే మనం పురాణాలు అవి చదువుకుంటున్నప్పుడు ఇదే సంతతి గురించి ఋషులు కూడా, ప్రజాపతి ఋషులు కూడా వాళ్ళు తపస్సు చేశారు. ఋషులు ఋషిపత్ని ఇద్దరు కూడా కూర్చుని వాళ్ళు తపస్సు చేసిన రోజులు ఇదే సంతతి గురించి, ఇదే సంతతి కలగాలని చెప్పి ఈశ్వరుడికి, ఇదే ఈశ్వరుడి ద్వారా ఒకటి పుట్టాలని చెప్పి ఈశ్వరుడు ఆ రకమైన కామం కలిగించడం గురించి మన్మధుని ప్రయోగం చేసి ఈశ్వరుడి మీద బాణాలు ప్రయోగం చేసి ఈశ్వరుడు కళ్ళు తెరిచి మన్మధుని పోయినప్పుడు కూడా పక్కన పార్వతీదేవిని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ సంసారం చేసిన తర్వాత, సంసారం అంటే మనం అనుకునే సంసారం కాదు, వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిన తర్వాత వాళ్ళ ద్వారా కుమారస్వామి పుట్టాలి, వాడు ఆయన ఏదో రాక్షసంహారం చేయాలని చెప్పి ఆయనలో కూడా ఆ రకమైన భావాన్ని కలిగించారు. పరమ ప్రయోజనం ఏంటి? అక్కడ దేవస్థానాన్ని అనేటువంటి కుమారస్వామికి జన్మ ఇవ్వాలంటే ఈశ్వరుడి ద్వారానే ఆయన పుట్టాలి, ఇంకొకరి ద్వారా సాధ్యం కాదు, అది పరమ ప్రయోజనం. యజ్ఞంలో రాముడు పుట్టాడు, యజ్ఞం చేస్తే రాముడు పుట్టాడు యజ్ఞానికి మామూలు ప్రయోజనం, యజ్ఞానికి మామూలు ప్రయోజనం ఏంటి? రాముడు పుట్టడం, రామ లక్ష్మణ అందరూ పుట్టడం యజ్ఞానికి, పుత్రకామేష్టి యాగం చేశాడు దశరథ. పరమ ప్రయోజనం ఏంటి? ధర్మ సంస్థాపన, రాక్షసవధ, ధర్మ సంస్థాపన. అట్లాగా మనం మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా,
జీవితం సాధనలోకి వెళ్తుందా మామూలుగా ఉంటుంది అంటే తెలిసిపోతుంది తెలుసు. ఆదివారం పూట మీరు ఏదో ఏదో 5 గంటలకి ఇప్పుడు కొడుసారంటే ఏదో 10 నిమిషాలు ఎడిగి వస్తున్నారు కానీ వయసు అని అనలేమని ఎక్కువ నాకు ఎక్కువ వయసు పైకి రావాలంటే బాబా రాలేరు. మీరు అందరూ ఏదో 5 మినిట్స్ ముందు 5 o'clock వస్తుందా, నేను 4 గంటలకే వస్తా, మీరు 5 గంటలకు వస్తారు. ప్రయోజనం ఏంటంటే రాజుగారు ఏదో భాగవతం చెప్తారు, ఏదో విందాం, ఆదివారం పూట 5 గంటలు మనం ఏం చేస్తామో మ్యాచ్లుగా చూడలేం కదా విందామని వస్తున్నారు. ప్రయోజనం ఏంటంటే భాగవతం విందాం, కొంచెం బాగుంటుంది, ఏదో ప్రయోజనం. పరం ప్రయోజనం ఏంటి తెలుసా? మోక్షం. భాగవతాన్ని ఎందుకు చెప్పాడు? భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత, భారతం అయిపోయిన తర్వాత, రామాయణం అయిపోయింది, అన్నీ అయిపోయిన తర్వాత భాగవతాన్ని చిట్ట చివరిగా వ్యాసం ఎందుకు చెప్పాడు కలియుగానికి ముందు అంటే, భాగవతంలో మోక్ష విద్య ఉన్నది. యోగ విద్య అనే దాంతో, యోగంతో, ఆ క్రమశిక్షణతో, దాంతో దాంతో అంత క్రమశిక్షణ, అంత ఇది, అంత పట్టుదల, అంత అభ్యాసం, అంత శ్రద్ధ, ఇవన్నీ ఉంటాయి ఉండకపోతాయి అనుకునేసి సులువైనటువంటి మార్గంలో భాగవతమైన మార్గంలో మోక్ష విద్యలోకి తీసుకెళ్ళడానికి భాగవతం అనేది అటువంటిది వ్యాసుడి ద్వారా మనకి, ఆ నారాయణుడే వ్యాసుడి ద్వారా మనకి భాగవతాన్ని అందించాడు. ప్రయోజనం ఏంటి అంటే సాయంకాలం పూట మిగతా పనులు చేసుకునే బదులు, ఇంట్లో కూర్చుని అయితే కౌలు చెప్పుకునే బదులు రామాలయానికి వెళ్తే ఏదో భాగవతం మనం వింటాం, బాగుంటుంది ప్రయోజనం. పరం ప్రయోజనం ఏంటి? మోక్ష విద్య. అది మీకు గుర్తుంటే మీ వినయ పద్ధతి మారిపోతుంది. మీ మైండ్లో మీరు రిజిస్టర్ చేసుకునేటటువంటి విధానం మారిపోతుంది. ఆ పుస్తకాన్ని చదువుకునే విధానం మారిపోతుంది. మీరు ఇంటికి ఇక్కడికి రావడానికి ప్రిపరేషన్ ఉంటుంది, మెంటల్ ప్రిపరేషన్. రావాలనుకుంటారే, ఆ రావాలనుకునే భావన మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారో ఆ భావన చాలా మారిపోతుంది. జీవితం ఏమవుతుంది ఎప్పుడైతే అది మనసులో బాగా స్థిరపడింది, ప్రతి పనికి పరమ ప్రయోజనం అనేది ఒకటి ఉంటుంది. అది దృష్టిలో ఉండి మన పనులు చేస్తుంటే యజ్ఞాతమైన జీవితం అయిపోతుంది. మన జీవితం పర్సనలైజ్డ్ లైఫ్ అంటాం మనం, అంటే పురుషార్థమైన జీవితం అనేది యజ్ఞాతమైన జీవితంగా మారిపోతుంది. ఇప్పుడు కార్ డ్రైవ్ చేస్తున్నాను కదా అని చెప్తాను, కార్ డ్రైవ్ చేస్తున్నాను, మనం క్షేమంగా ఉండాలని డ్రైవ్ చేయడం వేరు, మనం క్షేమంగా ఉండడంతో పాటు రోడ్డు మీద ఉన్నవాడు కూడా క్షేమంగా ఉండాలనేటువంటి భావన ఆ డ్రైవర్కి ఉందనుకోండి, వాడు డ్రైవింగ్ స్టైల్ మారుతుందా? ఆహారం ఒక స్త్రీ ఒక ఇంట్లో ఇల్లాలు వంట చేస్తుంది, వంట చేస్తున్నప్పుడు ఎంత బాగా ఎంత రుచిగా ఉంది అని చేయటం వేరు, ఆహారం అనేది ఎంత తీసుకోవాలి, ఆహారం శరీరానికి ఎందుకు అవసరం, ఆహారం అనేటటువంటి దాన్ని ప్రాణులకి భగవంతుడు ఎందుకు సృష్టించాడు, ఎవరికి ఆహారం అనేది పనికొస్తుంది లాంటివి తెలుసుకుని ఆహారం ద్వారా పరమ ప్రయోజనం ఏంటి, మన ఇది ఈ శరీరం నిలబడడం గురించి, ఈ శరీరం ఆరోగ్యంగా నిలబడడం గురించి, శరీరంలో జీవుడు ఎంతకాలం అయితే ఉండదలుచుకున్నాడో అంతకాలం కూడా ఈ శరీరాన్ని ఆరోగ్యంగా నిలబెట్టి మళ్ళా అట్లాంటి స్థితిలో మళ్ళా వెనక్కి పంచిపోతాల్లోకి దీన్ని వెనక్కి ఇవ్వడం గురించి అనేటటువంటి ఒక పరమ ప్రయోజనం మీకు చిన్నప్పటి నుంచి గుర్తుందనుకోండి, అప్పుడు ఎట్లా పడితే అట్లా వండుతారా, ఏది పడితే అది తింటారా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారా కదా. పిల్లలు చదువుకుంటున్నారు, చదువుకోవడానికి ప్రయోజనం ఏంటి వాడికి? ప్రయోజనం ఏంటంటే పరీక్షలు పాస్ అవడం ఒక ప్రయోజనం, పాస్ అవడంతో మంచి మార్కులు రావడం ఒక ప్రయోజనం, మంచి మార్కులు వస్తే మంచిగా సీట్ వస్తే ఒక ప్రయోజనం, ఉద్యోగం మంచిది వస్తే ఇంకో ప్రయోజనం, అమెరికా వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తే ఇంకో ప్రయోజనం, అక్కడ అయిపోతుంది వాడికి. ఎందుకులా చదువుకుంటున్నావు అంటే వాడికి ఏంటి ఫైనల్ గోల్ ఏంటి, ఒక మంచి ఉద్యోగం వస్తే, ఒక మంచి జీతం వస్తే జీవితం అనేది స్థిరపడిపోతుంది నాకు, జీవితంలో నేను మంచి ఐశ్వర్యం వస్తుంది, నాకు మంచి సంపద వస్తుంది, అధికారం వస్తుందని అది ప్రయోజనం వాడి పరం విద్యకి. అదే పరం ప్రయోజనం, ఎడ్యుకే లిటరసీకి పరం ప్రయోజనం అదే, ఇట్లా ఎడ్యుకేషన్ కాదు అదే జ్ఞానం గురించి, విజ్ఞానం విద్య దేని గురించి, జ్ఞాన సంపాదన గురించి విద్య అనేటటువంటిది. ఆ జ్ఞాన సంపాదన వచ్చిన తర్వాత వాడు కావాలితే దాన్ని వాడు ప్రభు తెరు కోసం ఉపయోగించుకోవచ్చేమో, కానీ ప్రభు తెరు గురించే విద్య అని కాదు కదా. ఎవరినైనా చదువుకునేటప్పుడు దాని తాలూకు డెప్త్లోకి వెళ్ళి ఎందుకు సైన్స్ పుట్టింది, ఎందుకు ఫిజిక్స్ పుట్టింది, ఎందుకు కెమిస్ట్రీ పుట్టింది, ఎందుకు అటామిక్ ఎనర్జీ పుట్టింది, ఎందుకు సోషల్ ఉంది, ఎందుకు లాంగ్వేజ్ ఉన్నది అనేవాడు దాని డెప్త్లోకి వెళ్ళి ఆ ఫైనల్ స్టేజ్ ఉంటుంది ఆ తెలివి, దాని దృష్టిలో పెట్టుకుని మీరు చదువుకుంటున్నాడు అనుకోండి, వాడు పాఠం చదువుకునే అందులో ఆన్సర్లు వేస్తాడు, వాడు ఆన్సర్ల కోసం పాఠం చదువుకోడు, వాడు విల్ బికమ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, వాడు ప్రపంచానికి పనికొచ్చే పనులు చేస్తాడు, ప్రపంచానికి పనికొచ్చే విషయాలను వాడు తెలుసుకుంటాడు,
అందువల్ల ఎవరు ఏ పని చేస్తున్నా కూడా లైఫ్లో గుర్తుపెట్టుకోండి, ప్రయోజనాన్ని కోరి పని చేయడం కాదు, పరమ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాక్గ్రౌండ్లో ఈ పనులు చేయాలి. ఇది చేయాలి. మనం ప్రయోజనం మాత్రమే గుర్తుపెట్టినా కానీ పర్పస్ బిహైండ్ ఇట్, ద ఫైనల్ పర్పస్ బిహైండ్ అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సంసారం చేసినా సంసారంలో ఉన్నా అది ఉంటే ఏమో తెలుసా, ఏవైతే మీరు కామక్రోధ రాగద్వేషాలు మదమ ఇవన్నీ తీసుకోండి అని చెప్తా, అవన్నీ మనం తీసుకోలేము. వాటిని ఎవడు వాటి నుంచి ఎవడు ఫ్రీ కాలేడు. ఎందుకంటే సంసారాల్లో ఉండి, సమాజంలో ఉండి, స్నేహితుల మధ్య ఉండి, బంధువుల మధ్య ఉండి, ప్రతిరోజు ఏదో ఒక సంభాషణ జరుగుతున్నప్పుడు మనం బాగుంటే ఆడు బాగుండు, వాడు బాగుంటే మన మైండ్ బాగుండదు, మన మైండ్ బాగుంటే వాడు మైండ్ బాగుండదు, ఇద్దరు ఎవరో ఒకరి మైండ్ బాగుండకపోతే అక్కడ ఈక్వల్ ఈక్వేషన్ ఉంటుంది, అక్కడ ఏదో ఘర్షణ ఉంటుంది. అదే ఎవరైతే పరమ ప్రయోజనాన్ని గుర్తుపెట్టుకుంటారో వాడు దృష్టి దీన్ని పెట్టడు. ఇది 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 ఉండదని కాదు, ఉంటుంది ఇది. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ ఫోకస్ చేయడు. అందుకే మాస్టర్ గారు సూత్రం తెలుసా, పని చేయడం. మాస్టర్ పని చేయడం, మాస్టర్ సూత్రం. ఎప్పుడు మీరు పనిలో ఉంటే మైండ్ పనిలో ఉంటుంది చూసారా, మైండ్ పనిలో ఉన్నప్పుడు మిగతా వాటి మీద మైండ్ వెళ్ళడానికి ఇష్టపడే టైం ఉండదు దానికి. యోగ సూత్రాల్లో మొట్టమొదట ఇవాళ మీరు మీ ఈ గ్రూప్లో ఉన్నావా, నా విజ్డమ్ గ్రూప్లో ఉన్నావా, లేవా, ఇక్కడ ఉన్న ఎవరు లేరు, లక్కీగా లక్కీగాను నువ్వు మిత్రులు ఉంటున్నారు కదా. ఇవాళ నిన్న మాస్టర్ గారు చెప్పిన సూత్రాల్లో బెంగళూరు నుంచి అమ్మాయి అంకుల్ బుర్రపిచ్చకపోతుంది చెప్పండి. ఈ హ్యాబిట్ ఫార్మింగ్ నేచర్ అంకుల్ ఎలా ఉంటుంది, మనం తెలిసి కూడా అట్లా మనం బయటపడలేము కదా. తెలుసు కూడా మనం బయటపడలేనప్పుడు తెలిసి ఇలా ఎవరు ఉంటారా ప్రపంచంలో, ఏంటి ఈ సూత్రాలు చదువుకుని ఈ సూత్రాలన్నీ తెలిసి కూడా అయినా కూడా ఇంకా అట్లాంటి అలవాట్లు చేసుకోకుండా, అలవాట్లు వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు మీకు ఎవరన్నా తెలుసా, ఏది మంచిగా ఉంటూ కూడా ఇంకా అలవాట్లు వదిలిపెట్టకుండా ఉన్న మీకు తెలుసా అని అడిగితే నాకు ఎంత ఆనందం వేసిందో రిప్లై ఇచ్చా, అబ్బాయి తెలుగు రాదు ఈ లెక్చర్ పంపిద్దామంటే. దాని మాస్టర్ ఆ అమ్మాయికి నేను చెప్పలేదు అది కావాలి, ఎందుకంటే ఆ అమ్మాయి చేయలేదు. ఇప్పుడు ఎందుకంటే చిన్న అమ్మాయి 28 ఇయర్స్ అమ్మాయి సర్వీస్లో ఏమో అక్కడ బెంగళూరులో ఉంది, మెసలిపట్లోనే మనకే కుదరదు ఖాళీ ఉన్న టైంలో మనం చేస్తుంటాం. ఎడో చిన్నపిల్లలు జోన్ చేసిన వాళ్ళు ఎడ కుదురుతుంది వాళ్ళకి, కుదరదు వాళ్ళకి. రూల్ ఏంటి తెలుసా, ఏదో ఒక పనిలో ఎప్పుడు మనం ఉంటున్నప్పుడు ఆ పని మీద మైండ్ ఉంటున్నప్పుడు మిగతావి మైండ్ అట్రాక్ట్ చేయవు, మిగతావి మైండ్ని అట్రాక్ట్ చేయవు. ఎట్లాంటి పని పెట్టుకోవాలా, నెక్స్ట్ ప్రయోజనాన్ని కోరిన పని పెట్టుకుంటే మైండ్ అంతా పని మీద కాకుండా ఏ మీద ఉంటుంది, ప్రయోజనం మీదే ఉంటుంది. దీనివల్ల నాకు ఏం వస్తుంది, ఏం రాలేదు, ఎంత వచ్చింది, ఎంత రాలేదు దాని మీదే ఉంటుంది. అందుకు మాస్టర్ గారు ఏం చెప్తారంటే దేని నుంచి నీకు ఏది కలిసి రాదో ఏది 10 మందికి ఉపయోగపడుతుంది, రెండు ఉండాలి. అది 10 మందికి ఉపయోగపడాలా, దాని నుంచి మనకేమి వస్తుందని చెప్పి మనం చేయకూడదు. అట్లాంటి పని మీద నువ్వు మనసు లగ్నం చేస్తున్నావు. అందుకే మాస్టర్ గారు చెట్టును చూడు, పుట్టను చూడు, వాయువుని చూడు, సూర్యుని చూడు, మేఘాలను చూడు, అవి ఏవి నేను ఆశించి అవన్నీ దేవతలందరూ పనులు చేస్తున్నారు, నేను ఏవి ఆశించి నిరంతరాయంగా పనిచేస్తున్నావు అవన్నీ కూడా. లోపల కళ్ళు మూసుకో, శ్వాసల మీద మనసు పెట్టు, అలా శ్వాస నిరంతరాయంగా నువ్వు నిద్రపోయినా పని చేస్తున్నావు అంటే వాటిని నువ్వేమి చేస్తున్నావా, నీ నుంచి అవి ఆశించి పనిచేస్తున్నాయా. ఎప్పుడు నిద్రపోతున్నా కూడా గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది, గుండె అలా కొట్టుకుంటూ ఉన్నందువల్ల కదా నువ్వు జీవిస్తున్నావు. నీ నుంచి ఏమైనా ఆశించి గుండె కొట్టుకుంటుందా, నువ్వేమైనా ప్రతిఫలం వాటికి ఇస్తున్నావా, అసలు నీకు ఆ విషయం గుర్తుందా, అసలు గుండె కొట్టుకుందా నువ్వు పోతున్నావని. అందువల్ల అట్లాంటి ఒక హ్యాబిట్, ఏదైతే నువ్వు ఏది దేన్నైతే ఏదైతే దేనివల్ల నువ్వు పోతున్నావో, ఏ పంచభూతాలలో పోతున్నావో, నీ నుంచి ఏమి ఆశించు నిరంతరాయంగా పనిచేస్తున్నట్టుగా నువ్వు కూడా ఏదైనా పని పెట్టుకుని 24 గంటలు అని చెప్పట్లే మాస్టర్ గారు, ఏదన్నా కొంత సమయంలో ఇలాంటి పని పెట్టుకుని దాని నుంచి ఏమి ఆశించుకుంటా నిస్వార్థంగా పనిచేస్తున్నా అనే భావన కూడా లేకుండా కూడా ఆ పని చేస్తున్నప్పుడు దాని నుంచి నీకేం రాకూడదు, దాని నుంచి 10 మందికి మంచి జరగాలి, నేను మంచి చేస్తున్నాను సుమానే భావన కూడా రాకూడదు. సార్ అంటిల్ యూ ఫర్గెట్ దట్ యు ఆర్ సర్వింగ్, సేవ చేస్తున్నానే భావన నేను మర్చిపోయేంతవరకు సేవ చేస్తూనే ఉండు. అది చాలా గొప్ప, దాన్ని ఏమైనా టెక్నిక్ అంటారో, సూత్రం అంటారో, సులువు అంటారో, అది మాస్టర్ గారు అన్నీ చెప్పారు. ఇది ఒక్క మన గ్రూప్లోనే సాధ్యమవుతుంది. మిగతా ఏ గ్రూప్లోకి వెళ్ళినా కూడా ఎవరన్నా కొత్తగా వస్తే వీళ్ళ వల్ల మనకేంటి, వాళ్ళ వల్ల మనకేంటి, ఏంటి రకరకాలు ఉంటాయి అక్కడే, తప్పదు వాళ్ళకి, అది తప్పు ఏం కాదు.
అందుకే మన అదృష్టం ఏంటంటే మన గురువు మన దగ్గర నుంచి ఏమీ కోరలేదు కాబట్టి మనం కూడా ఇతరుల నుంచి కోరేటటువంటి ఒక అలవాటు సాంప్రదాయం అనేది అంటే అలవాటు మన కాల. అందరూ అలా ఉంటారా అని చెప్పట్లే, మన కాల. గురువు కలెక్షన్ మొదలు పెడితే మనం కూడా కలెక్షన్ చేసుకోవాలి. వాళ్ళు 50% లోపల వేసుకుందాం అనిపిస్తుంది. ఆయన కూడా లోపల వేసుకుంటారు, జేబులు వేసుకుంటున్నారు కదా, మనం కూడా అక్కడ జేబులు వేసుకుంటే ఎందుకు పోయే ఏం పోతుంది అనిపిస్తుంది, న్యాచురల్గా అనిపిస్తుంది అనిపిస్తుంది. అర్థమవుతుందా? అది మాస్టర్ గారు దానికి. అందుకే మాస్టర్ గారు నిజంగా మాస్టర్ గారి మార్గంలో ఎవరైనా వెళ్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ జీవితంలో ఆలోచించుకునే క్షణాల కన్నా కూడా వాళ్ళ కర్తవ్యం గురించి కానీ వాళ్ళ ధర్మం గురించి కానీ, అంటే ఎంతవరకు అయితే ఆయుధ్యాయం అనేది భగవంతుడు ఇచ్చాడో, ఎంతవరకు అయితే ఈ శరీరం అనేది భూమి మీద ఉంటుందో అంతవరకు టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఏదో చేద్దాం అనేటటువంటి దాన్ని అదే వాళ్ళ జీవితంలో ఎక్కువ పాటు తీసుకుంటుంది వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే దానికన్నా. అది ఈజీ కాదు. అది దీంట్లో చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. చిన్న చిన్న పెట్టుకుని అదే పెద్ద యజ్ఞాతి కర్మ అనుకుంటే కుదరదు. ఏదో చిన్న పని పెట్టిన యజ్ఞాంత కర్మకి అలా తిరుగుతూ ఎడ తిరుగుతూ ఎడ తిరుగుతూ అడ తిరుగుతూ నేను అదే చేస్తానని అంటే కుదరదు, అట్లా ఉండదు. అది ఏం చేయాలనేది కూడా దానికి ఒక అది ఏం చేయాలనేది అనేది కూడా తెలియాలి. ఇది ఏది ఎంతవరకు చేయాలో కూడా తెలియాలి. ఫిలాసఫీ ఒకటి మనం అప్లై చేయలేమండి, దానికి చాలా వెనక చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫిలాసఫీ తెలిసిన మాత్రాన్ని మనం దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేము. లోపు నుంచైనా చెప్పాడు ఒక ఉండాలి, పైనుంచైనా మనం గైడ్ చేసేవాడు ఒక ఉండాలి, పొరపాటు చేయకుండా కానీ మరొకటి చేయకుండా కానీ. సో తెలిసినను తెలియకునను వీరందరూ ఆయా స్థితుల్లో సాధన చేయొచ్చు. ఆ రూపముల్లో తాను చిత్రించుకున్న ఒకే భగవంతుని ఆశ్రయించి జీవించున్నారు. కానీ వీరు ఆరాధన సూటి అనేది కాక డొంకతిరుడు మార్గము అని చెప్తున్నారు. ఇది ఆరాధన సూటి అయింది కాక డొంకతిరుడు మార్గం. దీనికే శ్రీకృష్ణ చెప్పాడు శ్లోకం, ఈ దొంగతిరుడు మార్గం ఎందుకురా, సూటిగా నన్నే ఆరాధించదు, ఈ దేవతలు ఈ పితరులు అందరూ మా తీరు నా దగ్గరికి వస్తారా, నువ్వు ఆరాధిస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు వాళ్ళు నా దగ్గర రావాల్సిందే, ఏదంతా ఎందుకు సూటిగా నన్ను ఆరాధించు కదా అంటారు. అందుకే ఎవరైతే ఈ మార్గంలో ముందుకెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ, ఉదయం సాయంత్రం కానీ పడుకోబోయే ముందు కానీ ఖచ్చితంగా కళ్ళు మూసుకుని సృష్టి మొత్తానికి మూల కారణంగా ఉన్నటువంటి వాడు ఎవడో మనం ఎక్కడో మనకు తెలియదు కాబట్టి ఆయన్ని ఆరాధన చేసి ధ్యానం చేసేటటువంటి అట్లాంటి స్థితి మనకి పట్టుబడడం తక్కువ కాబట్టి మాస్టర్ గారు లాంటి బదులు ఏం చెప్తారంటే, రాణు మాస్టర్ లాంటి బదులు ఏం చెప్తారంటే, కళ్ళు మూసుకుని నీ లోపల ఎవడైతే జీవుడిగా దిగొచ్చి ఎవడైతే నీలో ఉన్నాడో, ఎవడైతే ఎవడి వల్ల అయితే నీ హృదయం స్పందిస్తున్నదో, ఏ శక్తి వల్ల ఏ చైతన్యం వల్ల అయితే నీ శ్వాసలు నడుస్తున్నాయో, దేనివల్ల అయితే నువ్వు మాట్లాడగలుగుతున్నావో, దేనివల్ల అయితే నువ్వు చూడగలుగుతున్నావో, దేనివల్ల అయితే ఆహారం చేయడం అవుతుందో, దేనివల్ల రక్త ప్రసరణ జరుగుతుందో, టోటల్గా మొత్తం మీద దేనివల్ల అయితే నువ్వు జీవిస్తున్నావో అది ఎక్కడ ఉన్నదో, అది ఎలా ఉన్నదో, అది ఎక్కడ ఉన్నదో దాన్ని గమనించడం గురించి కళ్ళు మూసుకుని దానికోసం నువ్వు వెతుక్కో, నేను ఎవరు అనే నేను అనేది ఉంది, అది నేను అనే పేరు పెట్టారు. ఆ తెలుసుకో నాన్న మహర్షి చెప్పిన దానికి కూడా మార్గం కావాలి కదా తెలుసుకోవడానికి, మార్గం కావాలంటే శ్వాసలే మార్గం సుమా చెప్పారు. అందుకే వాటి వల్లే మనం జీవిస్తున్నాం కాబట్టి, ఆయనే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తున్నాడు కాబట్టి, ఆయనే హృదయ స్పందనలు జరిపిస్తున్నాడు కాబట్టి మాస్టర్ గారు ఏం చెప్తారంటే, కళ్ళు మూసుకున్న తర్వాత ఒకసారి ప్రతిరోజు కూడా ఈ నేను అంటే ఏంటి అనే దాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నప్పుడు, ఆ తెలుసుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది ఋషులందరికీ కాబట్టి ఒక మార్గం చెప్తున్నాము. ఆ రెండు తాలూకు ద్వారాలు అవుతున్నాయి, తలుపులు అవుతున్నాయి, రెండు శ్వాసలు అవి. ఆ శ్వాసల మీద మనసు పెట్టి రెండు శ్వాసలు ఉచ్ఛ్వాస శ్వాసలు ఏవైతున్నాయో అవి ఎక్కడి నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎక్కడి నుంచి లయం అవుతున్నాయి, శ్వాసలు నడుపుతున్నటువంటి వాడు ఎవడు అనే దాని మీద ఆ మనస్సు పెట్టి క్రమంగా నీ మనస్సుని శ్వాసల్లో లయం చేయడం మొదలవుతుంది. శ్వాసల్లో అలాగా శ్వాసల మీద నువ్వు మనస్సు పెట్టినప్పుడు క్రమంగా నీ మనస్సు బయకి బహిర్ముఖంగా వెళ్ళిపోవడం కాకుండా అంతర్ముఖంగా శ్వాసలతో రకమైన సాన్నిహిత్యాన్ని పెంచుకుని మనస్సు శ్వాసలతో క్రమంగా శ్వాసలు వెనక ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే శ్వాసలని నడిపిస్తున్నాడో వాడి దగ్గరికి నువ్వు చేరుతావుసమ్మా, అక్కడ కొంచెం లోపలికి వెళ్తే నేను అనేటువంటి ప్రజ్ఞ ఆ లోపల అక్కడ ఉంటుంది అని చెప్తారు మాస్టర్ గారు. ప్రతిరోజు ఆ ప్రయత్నం చేయాలి, ఆ సంకల్పంతో ప్రయత్నం చేయాలి. ఏం ప్రయత్నం చేయాలి? హుయామై, నేను ఎవరు, నేను ఈ శరీరానా, నీ మనస్సునా,
ఇంద్రియాలనా నేను బుద్ధినా ఎందుకన్నా అసలు నేను ఎవరు అనేటటువంటి భావన పెట్టుకుని శ్వాసలను ఆధారం చేసుకుని ఆ భావనలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేయాలి. మాస్టర్ శ్రీ గారి ప్రేయర్లో మనకేం జరుగుతుందా అన్నట్లయితే, ప్రేయర్ అనేది మనలో దిగి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే శరీరంలో ఇట్లాంటి ఒక రకమైనటువంటి ఒక చైతన్యం తాలూకు ప్రసరణ మనలో జరగాల్సిన అవసరం ఉన్నప్పుడు శరీరంలో ఎక్కడెక్కడెక్కడైతే ఏ రకమైనటువంటి ప్రతిబంధకాలు కానీ మరొకటి కానీ ఏదైనా ఏదైనా ఉన్నప్పుడు కూడా అన్నింటిని కూడా ఆయన జాగ్రత్త అడ్జస్ట్మెంట్ చేసి పెట్టి ఆ ఉన్నటువంటి కొన్నింటిని ఆయన కొన్ని తొలగించి పెట్టి సూటిగా ఏదైతే భగవంతుడి నుంచి ఏదో వచ్చామో అనుకుంటున్నామో అక్కడికి మనం మళ్ళా చేరడానికి కావాల్సినటువంటి ఒక మార్గాన్ని ఆయన ఆ మార్గంలో మనల్ని ఆయన తీసుకెళ్తారని చెప్పి మనం పరిపూర్ణంగా ఆయన పైన ఆ సమర్పణ భావాన్ని మనం ఉంచి మనం ప్రేయర్ చేసుకుంటాం. ఇది ఓకేనా? విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. Master, please let us receive the influx of the Vipinchya Prana into our system, that we may resist disease, decay and death. Rely the highest truth of pure love and the bliss of existence and serve humanity according to their plan. Master's own adjustments. సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇకిరాల కులాంబోధి విదమానందరూపిణం అనంతార్యదనుజాతం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణాద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రభజ్జి అనన్యశేషశరణం ప్రభజ్జి అనన్యశేషశరణం ప్రభజ్జి. ఓం శాంతి శాంతి శాంతి.